రే రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. అనగనగా ఒక భూమి. ఆ భూమిలో ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రజలున్న రాజ్యం. అందులో అప్పుడే స్నేహితులుగా పరిచయమయ్యారు ఒక జంట. ఆ జంట పేరు రామ్ మరియు ఈశ్వరి. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మెల్లగా ప్రేమదేశానికి దారితీసింది. ఇంతలో ఐశ్వర్యం కోసం ఎగబడే రాముడు ఈశ్వరికి దూరమయ్యాడు. ఆమె బాధపడింది. తన రాముడు ఎలా అయినా జీవితంలో ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థించింది. తను బాధపడితే ఆమె కన్నీళ్లు కార్చింది. చివరికి అతని గెలుపుని తన గెలుపు అనుకుంది. ఐశ్వర్యం కొంతకాలమే, ఈశ్వరి జీవితకాలం అని తెలుసుకున్న రాముడు మళ్ళీ ఈశ్వరి దగ్గరికి వచ్చాడు. ఇన్నాళ్ల దూరాన్ని అలకతో ఉంచిన ఈశ్వరి రాముణ్ణి చూడగానే తన ప్రేమని హృదయానికి హత్తుకునేలా గట్టిగా హత్తుకుని వివరించింది. దానితో రాముడు ఈశ్వరి వివాహం అయ్యింది. ఆ విధంగా వాళ్ళు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తర్వాత ఏమిందో చెప్పను మూర్తి గారు. రాముడు సీత కాలంలో అయితే పెళ్లి తర్వాత వనవాసానికి వెళ్ళారు అని చెప్పగలను. ఈ కథలో ఏమైందో నేను మాత్రం ఎలా చెప్పగలను చెప్పు. అవును, మీరు ఎప్పుడు చూసినా ఈ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ వదిలేసి ఈ స్టోరీ పేజ్ మాత్రం ఎందుకు చదువుతారు? ఎందుకంటే ఈ కథలో నీతి ఉంటుంది. అబ్బో, మరి ఇప్పుడు చదివిన కథకు నీతి ఏంటో? నువ్వు తొందరపడకు, కథ ఇప్పుడే కదా మొదలైంది, అన్నీ నీకే తెలుస్తాయి. అదే, కథ ఇప్పుడే మొదలైంది కదా, నీతేంటో నేనే చెప్తాను అంటున్నాను. ఓ అవును, ఏంటి మంచి జోష్గా ఉన్నావు? ఏముంది, రోజు నా టేబుల్ మీద కాఫీ కప్ సింగిల్గా ఉండేది, ఇవాళ నుంచి దానికి పార్ట్నర్ యాడ్ అయింది. అంటే మీ వైఫ్ వచ్చారా? అవును, తను ఫారెన్ రిటర్న్ కదా, ఈ టైంకి అడ్జస్ట్ అవ్వగలుగుతుందా? అదేంటి, తను వెళ్ళిన ప్లేస్ మారింది కానీ తను కాదుగా. ఈ పాటికే నా కోసం కుకింగ్ కూడా చేసేసి ఉంటుంది. ఏం చేసిందంటావు? ఏమో మూర్తి గారు, నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. సరే అండి, వర్షం పడేలా ఉంది, నేను ఇంక వెళ్తానైతే. అసలే టెర్రస్ పైన బట్టలు ఆరేసున్నాయి. అదేంటి, ఇంట్లో మీ వైఫ్ ఉందన్నావు కదా, తను ఇవన్నీ చేయదా? ఏమో మూర్తి గారు, ఇంకా తను నిద్ర లేచిందో పడుకొని ఉందో నాకు కూడా తెలీదు. సరే నేను వెళ్తానైతే. ఓ పడుకున్నావా? లేదు, వంట చేస్తున్నా. నేను అదే అనుకొని వచ్చానులే. బా,
కాసేపు పడుకునివ్వరా, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అసలే అమ్మ టెరెస్ మీద నుంచి బట్టలు తీసుకురామని పొద్దున లేపేసింది. సరే పడుకో. వామో, నిద్రలు లేపితేనే టార్చర్ అంటుందంటే ఇంకా కుకింగ్ చేయమంటే డైరెక్ట్ డైవర్స్ ఇచ్చేస్తుందేమో. రామ్, ఇదిగో కాఫీ తీసుకో. అయ్యో, మేము పెట్టుకున్నాం కదా ఆంటీ, మీకెందుకు శ్రమ? పర్లేదులేమ్మా. ఏంటి ఈషా, మళ్ళీ పడుకుందా? పర్లేదులేనండి, పడుకోనివ్వండి. ఎలాగో తన టైమింగ్స్కి మన టైమింగ్స్కి కొంచెం సెట్ అవ్వాలి, మెల్లగా అలవాటు చేసుకుంటుందిలే. అవును, ఈరోజు 11 o'clock అపాయింట్మెంట్ ఉంది కదా, వెళ్తున్నావా? ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవుతానండి. ఓకే సరే, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. వద్దండి, నాకు టైం లేదు, నేను బయట తినేస్తాను. ఓకే సరే అండి. ఈషా, ఆంటీ చూస్తే బాగోదు. పర్లేదులే, మా అమ్మనే కదా, ఏమనుకోదు. అయినా ఏంటి, అప్పుడే లేచో, ఇంకాసేపు పడుకోవచ్చు కదా. మొగుడికి వంట చేసి పెట్టలేదని మా అమ్మ చేత తిట్లు తినిపించుకోడానికా? అలా ఏం లేదు, ఊరికే రెస్ట్ తీసుకుంటావు. అసలే ఇక్కడ టైమింగ్స్ మిస్ అయ్యి ఉంటావు కదా. టైమింగ్స్ ఏమో గానీ నిన్ను మాత్రం చాలా మిస్ అయ్యా. దీపంలో నూనె లేకపోతే ఒత్తి వెలగనట్టు నువ్వు లేని టోయల్స్ కూడా నేను అలానే ఉన్నా. సర్లే, ఇంకొచ్చేసావుగా, ప్రతిరోజు దీపావళి. సరే ఈషా, నాకు 11 మీటింగ్ ఉంది, ఈవినింగ్ వచ్చాక బయటకు వెళ్దాం. అదేంటి, ఏం తిన్నావా? ఇప్పుడేం చేస్తావు ఈషా, టైం కూడా సరిపోదుగా. అబ్బా రామ్, 8:30 అయింది, ఏదో ఒకటి చేస్తా, ఉండు. వద్దులే ఈషా, వద్దు, చెప్పింది విను. ఉండు, నేను చేస్తా అంటున్నా కదా, ఆగు, వస్తా. ఏం కావాలి నీకు? ఏదో ఒకటి. అదే ఏం కావాలో చెప్పు, వెంటనే చేసేస్తాను. దోసపిండి ఉందా? హా ఉంది. అయితేరా, సన్నటి సగం మీద ఓకే, వేడివేడి పెనాన్ని కాగబెట్టి కొంచెం నూనె పోసి దాని మీద నీ ప్రేమ మొత్తాన్ని నింపి ఒక దోశ పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి వేసి ఒక మర్చిపోలేని ఉల్లి దోశవు చెప్తాను. ఇది కదా నేను నిన్నాళ్ళు మిస్ అయింది. ఇలాగే ఇంకో 2 దోశలు వేయి, చెప్తాను. మిస్ అయినా అంటున్నావు కదా, మరి గుర్తొచ్చినప్పుడు ఏం చేసేవాడివి? ఏముంది, ఆ దోశలు నేనే వేసుకుని తినేవాడిని. అబ్బా, దోశలు కాదు, నన్ను. మిస్ అయ్యేవాడిని కాబట్టే నీకో దోశ నాకో దోశ వేసుకుని రెండు నేనే తినేవాడిని. తిను బాబు తిను, ఇంకో 2 వేయమంటావా? చాలేవే బాబు, మళ్ళీ నీలా లావైపోతేను. అంటే నేను లావయ్యానా? అదేగా మోటు, నేను అంటుంది. రే మోటు అనద్దానా? అంటాను. ఏం చేస్తావు? ఏం చేయను, స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను, నువ్వే వేసుకో దోశలు. అబ్బా, ఇంకో దోశ వేయచ్చు కదే. నేను మోటుని కదా, నేనేం వేస్తానులే. సారీ ఈషా, సారీ సారీ, అరే సారీ. Thank you.
రేయ్ పైన కూర్చో. నాకు ఇక్కడే బాగుంది. నీకు బానే ఉంటది, మా అమ్మ చూసిందనుకో నాకుంటది. ఆంటీ లేరనేగా ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అవునా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కూరగాయలు దాటానికి వెళ్ళారు. మా అమ్మ గురించి నాకన్నా నీకే బాగా తెలుస్తుంది. సర్లే గాని నీకోసం తీసుకొచ్చాను. ఏంటి? కనిపెట్టి చూద్దాం. అబ్బా చెప్పురా. నువ్వు వెళ్ళే ముందు గుర్తుగా ఇచ్చేళ్ళావు కదా, అదే ఇది. ఉంచావా? నేను ఇంకా పోగొట్టావనుకున్నా. దీన్ని ఎలా పోగొడతా నిషా, ఇది పోతే నాకు నువ్వు పోయినట్టేగా. ఏం చేస్తున్నావు? స్నాప్ పెడుతున్నా. ఈ స్నాప్ ఇచ్చి ఎక్కడ పట్టిందే బాబు, వచ్చినప్పటి నుంచి ఫోటోలతో సావగొడుతున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ ఎ మెమరీ రామ్, అందుకే ఇలా దాచిపెట్టుకుంటున్నా. అవును, నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? నువ్వు నన్ను రానించి రామంటున్నావు. మెల్లగా ఏమండి అని ముగ్గురికిచ్చే రెస్పెక్ట్ అంటే ఇదేనేమో. ఏడుసాబులే, ఏదో మా అమ్మ ఫీల్ అవుతుందని. లేకపోతే నీకు రానే ఎక్కువరా రామ్గా. రానా? అవునరా, ఏంట్రా అంటాన్రా, నిన్నేరా. నాదే తప్పు, స్నాప్ పెట్టుకునేదాన్ని అనవసరంగా గెలికాను చూడు. నువ్వు భయం మార్చుకుంటూ కూర్చో. అరే అవును కదా. ఏంటి భయం మార్చడం? మర్చిపోయా. సరిపోయింది. హ్యాష్ట్యాగ్ బ్యాక్ టు ఇండియా, హ్యాష్ట్యాగ్ క్రియేటింగ్ మెమరీస్ విత్ మై హస్బెండ్. ఏంటది ఫ్యూచర్ లే. పిచ్చోల గురించి వింటమే కానీ లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈరోజు దేనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు? ఓ కపుల్ లవ్. ఒక్క కపుల్స్ మధ్య ఉండాల్సింది ఏంటి? ఓ ప్రేమ. కపుల్స్ మధ్య ఉండకూడనిది ఏంటి? మిస్అండర్స్టాండింగ్స్ కూడవాలి. నిజాన్ని దాచుతున్నాడని భార్య ఎలా కనుక్కుంటుంది?
అనుమానం. అమ్మ చూస్తుందిరా. చూస్తే చూడండి, 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేసింది దీనికోసమే కదా. అలా నమ్మముందా? చూడట్లేదులే. చూస్తే బాగోదు. నిజంగా? చూపిస్తేగానే అర్థం కాలేదన్నమాట నీకు. అయినా ఏం రామ్, నువ్వు అమ్ముందని చెప్పాంగా, అయినా అలా చేస్తావేంటి? నువ్వేగా చెప్పావు మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని, అందుకే మన రొమాన్స్ నీకు గుర్తుండాలని చెప్పి అలా చేశాను. సర్లే, చపాతీ చేయడానికి నేను హెల్ప్ చేయనా? అమ్మో వద్దు బాబు, నువ్వు హెల్ప్ చేస్తే అది చపాతీ అవ్వదు, చెత్త అవుతుంది. సరే నా ఫోన్ దా, ఒక సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ దిగడం అయిపోతే ఇలా వస్తారా ఇద్దరు? ఆ అమ్మా వస్తున్నా. ఇదిగో చెప్పాను కదా మా అమ్మ లాయర్ అని, అన్ని తెలిసిపోతాయి. ఏం కాలే కదా. సో హౌ ఇస్ యువర్ న్యూలీ మ్యారీడ్ లైఫ్? ఆల్ ఓకే కదా? మళ్ళీ ఐశ్వర్య అని వంశీ అని పేర్లతో గొడవలు పడరు కదా? అలాంటిదేం లేదమ్మా. మా అమ్మని అమ్మని నువ్వెప్పటి నుంచి అంటున్నావురా? ఏయ్, ఒగ్గుని పట్టుకొని ఏంటది రా అని. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, హస్బెండ్ అండ్ వైఫ్, రెస్పెక్టివ్ తనకి. అబ్బో రామ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. కొత్తిల్లు తీసుకొని ఇప్పటికే చాలా రోజులు అయింది కదా, ఎప్పటినుంచో ఆ ఇంటికి వెళ్ళాలని కలలు కంటున్నావు, మరి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? నాకు సంబంధించినంత వరకు ఐల్ అనేది ఒక మెమరబుల్ ప్లేస్ అమ్మా. ఆ ఇంట్లో నేను మా అమ్మ నాన్న ఆనందంగా ఉన్నదే తప్ప బాధపడింది కానీ కష్టాలు చూసింది కానీ లేదు. ఈషాతో నేను స్టార్ట్ చేయబోయే లైఫ్ కూడా అంతే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. అలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది సముద్రంలో కలిసే నది లాంటిది. దాని దారి మధ్యలో నుంచి మొదలవుతుంది కానీ ప్రయాణం చివరి వరకు ఉంటుంది. మీరు కూడా మీ జర్నీలో ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు అలాగే ఉండాలి. మీ ఇద్దరు కొత్త ఇంటికి వెళ్ళాలి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, సరేనా? నేను వెళ్ళడం ఏంటి, నువ్వు రావా? నేనెందుకు మీ ఇద్దరు మధ్యలో? ఈషా, అదేంటమ్మా, ఆయన మన ఇద్దరు మధ్యలో వచ్చింది వీడు. కావాలంటే వీడిని పంపించేసి మన ఇద్దరం షిఫ్ట్ అయిపో. హలో హలో, అయినా అమ్మను లేదు ఫారెన్ చెక్కేసింది నువ్వు. ఈ 2 ఇయర్స్ అమ్మను బాగా చూసుకుందేనే కదా. మీది 2 ఇయర్స్ లవ్వేరా, మాది 27 ఇయర్స్ ఓల్డ్ లవ్. కావాలంటే మా అమ్మను అడుగు, నువ్వే చెప్పమ్మా. మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పండి అమ్మా. అబ్బా, మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. టిపికల్ ఇండియన్ మదర్స్ ఆన్సర్. సరదాగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళొచ్చు కదా, పొద్దున్న లేస్తే ఇంట్లోనే ఉంటారు. నువ్వు కూడా ఏంటి రామ్, తను రాక రాక అబ్రాడ్ నుంచి వచ్చింది, తనని పాపం ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. అది అలా అడగమ్మా. అంటే ఫైనల్లీ మీరు మీరు కలిసిపోయారు. సర్లే, రెడీ అయిపో, బయటకెళ్దాం. చెప్పను, సర్ప్రైజ్.
ఒక శారీ కొనిపెట్టవా? నువ్వు అడగటం, నేను కొనిపెట్టకపోవడం. పద. కాదు, తనకు మంచి శారీ చూపించండి. ఒక్క నిమిషం. ట్రై దిస్ మేడం, ఇట్ సూట్స్ ఫర్ యూ. ఓకే. అంతేం లేదు, వేరేదేదని ట్రై చేయి. అంతేం లేదు ఈషా, ఓ పని చేయండి, ఆ శారీ చూపించండి. మా ఆవిడకి తెగ నచ్చేసినట్టుంది. మీ షాప్లో ఉన్న బట్టలన్నీ వదిలేసి ఆ శారీ వైపే చూస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ రా. చాలు చాలు, వెళ్ళి ట్రయల్ చేసిరా. వాళ్ళ వైఫ్ కి కావాల్సిన డ్రెస్లు అన్ని ఎలా సెలెక్ట్ చేసి పంపిస్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? అది కాదమ్మో, అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు ఇప్పుడు నచ్చిన డ్రెస్ కొంటావా కొనవా? సరే, ఏం చేస్తావు, వెళ్ళి తీసుకో. హాయ్ మాస్టర్. మిమ్మల్ని అనండి. చెప్పండి. అదే, మీకు పెళ్ళి ఎన్నో అవుతుంది సార్? 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ అయినా ఏ గొడవ లేకుండా హ్యాపీగా బాగానే ఉన్నారు సార్. నన్ను చూడండి, పెళ్ళి 11 నెలలు అయింది. మా ఆవిడ సీల్ రాకే సార్, రాసిన అబ్బాయి టప్పు. చిన్నప్పుడు మర్చిపోయినవని బలపంతి ఇప్పుడు రాయత్నం సార్. ఎలా మేరా చేస్తాను? సింపుల్ బ్రో, మీరు కొన్ని అలా పెళ్ళ నాన్ సెట్ పంపించండి, అన్నీ అవే సెట్ అవుతాయి. వచ్చేస్తారా, కలుద్దాం. తేడాగుందే. బాగుంది కానీ నువ్వు వేసుకున్నాక ఎంత బాగుంటుందని తెలియదు తెలుసా? సరే, శారీ మార్చుకున్నారా, ప్యాక్ చేద్దాం. రామ్, నాకు ఈ శారీ వద్దులే. ఏ, ఇప్పుడు 35,000 పెట్టి ఈ శారీ కొనడం అవసరమా? అయినా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా రామ్, ఇంత కాస్ట్ పెట్టి శారీ కొనడానికి? అదేంటి ఈషా, శారీ నచ్చిందన్నావు కదా, తీసుకో. శారీ నచ్చింది కానీ దాని కాస్టే నచ్చలేదు. అమౌంట్ గురించి నీకు ఎందుకు ఈషా, కట్టేది నేను కదా, తీసుకో. ఎందుకు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టి శారీ కొనిపించింది అనడానిక? ట్రయల్ రూమ్ లోకి వెళ్ళేంతవరకు బాగానే ఉన్నావు కదే, సడన్ గా ఈ మూడ్ స్వింగ్స్ ఏంటి? రామ్, నాకు ఈ శారీ వద్దు, నేను వెళ్తున్నా, చేంజ్ చేసుకుని వస్తా, ఆగు. ఒక్క నిమిషం మాస్టర్. పిల్లవాడిని ఆన్సర్ పంపించడం గొప్ప కాదు సార్, ఆవిడ మూడ్ స్వింగ్స్ ని అర్థం చేసుకోవడం గొప్ప. వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళాక మామూలుగా ఉండదు, మ్యాన్సన్ వస్తే అక్కడ డబ్బులు తగ్గిపోతాయి. వస్తున్నావా? వస్తున్నాను, బాయ్ సార్. Thank you.
మూడ్లో ఉన్నావా? వదిలే రామ్, ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను. ఇప్పుడు ఏమైందని ఆ డ్రెస్ కాకపోతే ఇంకొకటి కొందు. ఎలా మాట్లాడతా నిషా, మాట్లాడలేనంత బరువు నా పైన ఉంటే. అంటే నేను అంతలా ఉన్నానా? అది కొత్తగా చెప్పాలా? మోటు రే, మళ్ళీ మోటు అంటావా? అయిపోయావరా నువ్వు, మోటు మోటు మోటు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ రామేశ్వరి. రామ్, నేను ఈషా సార్, రామేశ్వరి కాదు. అదేలే రా. సో కమింగ్ టు ద పాయింట్ ఈషా, నువ్వు ఇండియాకి వచ్చి 10 డేస్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 2 వీక్స్. మరి ఆఫీస్లో ఇంకా రిపోర్ట్ చేయలేదేంటి? అంటే లీవ్లో ఉన్నాను సార్. ఫ్లైట్ నుంచి ఇంటికి వెళ్ళడం వరకు లీవ్ ఓకే, ఆ తర్వాత 2 వీక్స్ ఎవరిచ్చారు సార్? అంటే అది ఈషా, నువ్వేమి ఫారెన్లో నీ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ రాలేదు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కూడా కంప్లీట్ చేస్తాను అంటే అతి కష్టం మీద డెసిషన్ తీసుకుని ఇక్కడ పంపాను. అసలు నాకు ఇవన్నీ తెలియక అడుగుతున్నాను. ఇంకో 2 మంత్స్లో నీకు ఫారెన్లో ప్రమోషన్ రాబోతుంది, కంపెనీ స్విచ్ అయితే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది, మంచి పీస్ఫుల్ లైఫ్ ఉంది. ఇవన్నీ వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం అసలేముంది? నా రామ్ ఇక్కడే ఉన్నాడు సార్. సార్, మీరు చెప్పే ఆఫర్స్ అన్నీ ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు కష్టపడితే వస్తాయి, కానీ నేను నా రామ్తో మిస్ అవుతున్న టైం మాత్రం ఎప్పటికీ రాదు సార్. అడవిలో ఉన్న రాముడికి, లంకలో ఉన్న సీతకి సముద్రం ఒకటే అడ్డు సార్. అందుకే ఆ సముద్రాన్ని నేనే దాటి తన కోసం వచ్చాను. అయినా ఏంటి సార్, మీకు అన్ని తెలిసాక కూడా మీరు ఇలా అడుగుతున్నారు? ఈషా, మీ అందరికీ బాస్ అయి ఉండొచ్చు, కానీ నీకు మంచి ఫ్రెండ్ కూడా, అందుకే కేర్ తీసుకుంటున్నాను. సారీ సార్, 15 డేస్ గ్యాపే కదా, నేను ఫిల్ చేసేస్తాను. ఆ నమ్మకంతోనే నిన్ను అతి కష్టం మీద అక్కడి నుంచి ఇక్కడ పంపాను. సరే, ఎందుకు ఎప్పుడు రిజైన్ అవుతున్నావు? ఇంకొక అదే సార్, ఈ మండే నుంచి జాయిన్ అయిపోతాను. సరే ఓకే సార్. ఈషా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అసలు నాకు ఇవన్నీ తెలియక అడుగుతున్నాను. ఇంకో 2 మంత్స్లో నీకు ఫారెన్లో ప్రమోషన్ రాబోతుంది, కంపెనీ స్విచ్ అయితే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది, మంచి పీస్ఫుల్ లైఫ్. ఇవన్నీ వదిలేసి ఇక్కడ రావాల్సిన అవసరం. ఏంటి మూర్తి గారు, ఈ మధ్య పూర్తిగా టైంకి రావడం తగ్గించేసినట్టున్నారు. టైం దగ్గర పడుతున్న వాళ్ళకి టైంతో పనే ఉందిరా. అదిగో మిమ్మల్ని అలాంటి మాటలు అనొద్దన్నానా? సరదాగా అన్నానులే, నాకేమైనా కావాలంటే చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. సరే, ఇందుకీ ఇవాళ స్పెషల్ స్టోరీ ఏంటి? హేయ్, నీ దగ్గర పేపర్ ఉంది కదా, నువ్వే తీసి చదువుకోవచ్చు కదా. నేను వచ్చే వరకు వెయిట్ చేయడం అవసరమా? కథ ఎవరైనా రాస్తారు గురుగారు, కానీ దాని అర్థం ఎలా కొంతమందే చెప్తారు మీలాగా. ఆ పేపర్ ఇలాగివ్వు. చీకటి కథ. చీకటి కథ? చీకటి కథే. పలనాడు దేశం, పంటలేని రాజ్యం. అప్పుడే కొత్తగా ఆ ఊళ్ళో అద్దెకుండానికి వచ్చింది ఒక నూతన జంట. ఇంట్రెస్టింగ్. అతని పేరు రాఘవ. అతనికున్న ఏకైక కళ తన భార్య కళను తీర్చడం. దానికోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాని పని నేర్చుకుని మరీ కష్టపడ్డాడు. తన సంపాదనకు మించిన ఖర్చుందని తెలుసుకున్న భార్య సహాయం కోసం
రాఘవుడు చెంతకొచ్చింది. కానీ ఏ ఉద్యోగం లేని రాఘవుడు సహాయం ఎలా చేయాలో తెలియక సతమతమయ్యాడు. నిజం చెప్దామని తన భార్య దగ్గరకు బయలుదేరాడు. ఇంతలో నిజం తెలుసుకున్న తన భార్య తన భర్త ప్రేమ నటన అని, అతని కష్టాన్ని మోసం, తన ఆలోచనలు మూర్ఖత్వం అనుకుని అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది? ఏమో నాకు మాత్రమే తెలుసు, ఇక్కడ అంతే ఉంది. అదేంటి, ఇంత కష్టపడింది తన కోసమే కదా, ఆ కష్టాన్ని తను అర్థం చేసుకోలేదా? రామ్, ఎంత పెద్ద కష్టమైనా చెప్పి చేస్తే అవసరమా అంటారు, అదే చెప్పకుండా చేస్తే నేను చేయమన్నానా అంటారు. అలాంటి మాటలు ఒక ఆడవాళ్ళకే సాధ్యం. అందుకే ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. పొద్దు పొద్దునే అదేం లేదు ఈషా, జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళానంతే. అయినా ఏంటి ఇంత పొద్దునే లేచో, ఏమైనా పని ఉందా? నెక్స్ట్ వీక్ నుంచి ఆఫీస్ జాయిన్ అవ్వాలి, అందుకే టైమింగ్స్ అలవాటు అవ్వాలని పొద్దునే లేచా. అమ్మ ఎక్కడున్నారు? అమ్మ గ్రాసరీస్ తేడానికి వెళ్ళింది. అదేంటి ఈషా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోయేది కదా, దానికి అమ్మని ఎందుకు పంపడం? అదేంటి రామ్, మన నీడ్స్ కోసం మనమే వెళ్ళాలి, అన్ని మన దగ్గరికి రావాలంటే ఎలా చెప్పు. నేను అక్కడ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి నేను ఒక్కదానే తెచ్చుకునేదాన్ని తెలుసా? సరే సరే, నేనేదో క్యాజువల్ గా అన్నానులే. సరే, ఇవాళ వర్క్ ఏం లేదు కదా, అయితే సరదాగా షాపింగ్కి వెళ్దామా? నువ్వు ఫ్రీ ఉంటేనేరా, అసలు తమరికి ఏవేవో పనులు ఉంటాయిగా. హే నిషు, అదేంటి నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? రామ్, ఇవి నువ్వు లాస్ట్ వీక్ అడిగావు కదా, దానికి సంబంధించిన రిపోర్ట్స్. మనం కొంచెం టైం ఇవ్వాలి రామ్, లేకపోతే మనం అనుకుంటున్న టైంకి టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ నీతో మాట్లాడుతుంటే నువ్వు వారితో మాట్లాడుతాయేంటి? అసలు నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నానని గుర్తుందా? ఏంటమ్మా, నువ్వు మాత్రం యుఎస్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కాల్ చేసినా బిజీగా ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఫ్రెండ్స్తో బయట ఉన్నా అని ఇగ్నోర్ చేసేదాన్వి కదా. అప్పటికీ నువ్వే ఏదో మొత్తం వర్క్ చేసినట్టు బిల్డప్ ఒకటి, ఎలా మర్చిపోమంటావు? నవ్వుతావేంట్రా చెప్పు. అలా కాదు నిషు, మాట్లాడుకు. నా పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, పైగా రిటర్న్ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు చూడు, ఏం తెలియందానిలాగా మాట్లాడు అని ఎలా అడుగుతుందో. సరే బాబు, తప్పు అయిపోయింది, సారీ, ఒప్పుకుంటున్నా కదా, ఇంకెప్పుడు అలా ఇగ్నోర్ చేయను, మాట్లాడొచ్చు కదా, ప్లీజ్. చూసావరా, సారీ చెప్తే సరిపోతుందని దానికదే ఎలా ఫీల్ అయిపోతుందో. ఫారెన్ రిటర్న్ కదా నిషా, ఆ మాత్రం ఉంటుందిలే. అబ్బోబోబోబో, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్సా? వచ్చి 2 వీక్స్ అవుతుంది, కనీసం ఒక కాల్ గాని కలుద్దామని. అసలు ఏమన్నా మెసేజ్ ఉందా? ఈ 2 వీక్స్ నువ్వెందుకు కాల్ చేయలేదు? నేను కొత్త సిమ్ తీసుకోలేదు, అందుకే కాల్ చేయలేదు. రామ్, వాట్సాప్లో కాల్కి, ఇన్స్టాలో మెసేజ్కి సిమ్ అక్కర్లేదు అనుకుంటా కదా. సరే సరే సరే, తప్పు అయిపోయింది, ఐఎమ్ సారీ, ప్లీజ్ మాట్లాడొచ్చు కదా. ఉండు, నీతో మాట్లాడాలో లేదో రామ్ని అడిగి చెప్తా. ఏమంటావు రామ్,
మాట్లాడమంటావా? ఇది భలే ఉంది, ప్రొజెక్టర్ మీరేసి సినిమా నన్ను చూడమంటే ఎలా? అది వెళ్ళని అయిపోయారా నువ్వు? సరే పదండి, అందరూ అలా బయటకు వెళ్ళి సరదాగా లంచ్ చేసుకొని అలా షాపింగ్ చేసుకొని వద్దాం. లేదీషా, చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి ఇప్పుడు. ఓ సరే, అయితే నువ్వు చేసుకుంటూ ఉండు, నేను రామలా షాపింగ్కి వెళ్ళి జస్ట్ 1 hourలో వచ్చేస్తాం. యాక్చువల్లీ వర్క్ ఉంది రామ్తోనే, తన్ని చేయాలి. అవునా, ఏం వర్క్? అది ఏం లేదీషా, నేను కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, సో దానికి హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు, రామ్ హెల్ప్ చేస్తున్నాడు. పోని, ఎప్పుడెళ్దాం? టైం పడుతుంది, అయినా ఏముంది, డ్రెస్సెసే కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటి వరకు వాడే తీసుకొచ్చి ఇస్తాడు. అలా ఎలా కుదురుతుంది ఈషా, మనకు కావాల్సినన్నీ దగ్గరికి వస్తాయా ఏంటి, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి కదా. నట్టించక్రా ఈషా, కాసేపట్లో కాల్ ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. నో 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 నో, యూ క్యారీ ఆన్, నేను అంతలోపు నా కుకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని వస్తా. డెవలప్. హలో. After a long time, first day of office, Ram. Avunu, Nishu ee madhya chala busy ayipoyindi kada work lo. Nuve project meeda thanaku support isthuno? .net. .net? Ammo, chala kashtamaina domain adi. Avunu, neekela vachchu? Marchipoyava Isha, nu foreign elle mundu nenu andulone ga work chesindi. Andulona? నేను ఇంకా టెస్టింగ్ అనుకున్నానే. టెస్టింగ్ టెస్టింగ్ ఎందుకైంది ఈషా, .net బాగా గుర్తు చేసుకో. ఓ, నువ్వు ఇంకొకటి గమనించావారా? ఏంటి? ఒకప్పుడు మా అమ్మ ఇంకా నిషు నన్ను ఎలా చూసుకునేవాళ్ళో, ఇప్పుడు నిన్ను సేమ్ అలానే చూసుకుంటున్నారు. నిషు అయితే ఏకంగా నిన్ను రా అని పిలుస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్ రామ్. హలో, ఇన్వెస్టర్స్ కాల్ చేశారు రామ్,
నేను ఈశాన్ డ్రాప్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు తనని డ్రాప్ చేయకుండా తను ఏమనుకోదు రామ్, కానీ ఇప్పుడు ఈ ఛాన్స్ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ రాదు, ముందు వెళ్ళి మాట్లాడు. ఓకే ఓకే, నేను వెళ్ళి కలుస్తాను. బాయ్ ఈషా. ఏమైంది రామ్? క్లయింట్ కాల్ ఈషా, అర్జెంట్ కలవాలంటున్నాడు, ఆఫీస్కి వెళ్ళాలి. ఓ అయితే ఏముంది, నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపో. అంత టైం లేదు ఈషా, అర్జెంటుగా రమ్మంటున్నాడు. నువ్వేమనుకోకుండా ఆటోలో వెళ్ళిపోతావా ప్లీజ్? సరే. హలో. హలో ఈషా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. చెప్పండి సార్. అబ్బా, అభి అని పిలు, ఎందుకు ఎప్పుడు చూసినా ఫార్మల్గా ఉంటావు? ఇది ఆఫీస్ సార్, అలానే ఉండాలి. సరే, నువ్వు ఎప్పుడు విన్నావులే కానీ, ఇంతకి డేవన్ ఆఫీస్ ఎలా ఉంది? ఏముంది, అవే టేబుల్స్, అవే కంప్యూటర్స్, పొజిషన్స్ ప్లేసెస్ మారాయి అంతే. కానీ రామ్ వచ్చి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు అనుకున్నా. ఐ మిస్డ్ ఇట్. నెక్స్ట్ వీక్ క్లయింట్ మీటింగ్ ఉంది, నువ్వే అటెండ్ అవ్వాలి. సో ఈ వర్క్ అంతా నువ్వే దగ్గర నుండి చూసుకో. ఓకే. ఎనీ బ్యాలెన్సింగ్ వర్క్స్? నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఈషా, ఆర్ యు ఓకే విత్ దిస్? అంటే నీ డ్రీమ్స్, నీ గోల్స్ అన్నీ వేరు కదా. మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు నువ్వు డ్రీమ్స్ గురించి చెప్తుంటే ఇండియా వచ్చాక ఆ గోల్స్ కోసం పరుగులు తీస్తావు అనుకున్నాను. కానీ మళ్ళీ సేమ్ అదే సాఫ్ట్వేర్ చైర్లో కూర్చున్నావు. పైగా నువ్వు కష్టపడి నీ డ్రీమ్ కోసం దాచుకున్న డబ్బులతో రామ్ కోసం ఇల్లు కొనేసావు, దట్టు అప్పు చేసి. ఇంకెప్పుడు నీ డ్రీమ్స్ వైపు పరుగులు పెట్టేది? నాకంటూ అట్ ప్రెజెంట్ ఉన్న డ్రీమ్ రామ్తో మిస్ అయిన మూమెంట్స్ అని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడమే అభి. దాని తర్వాతే ఏదైనా. మెమరీస్ క్రియేట్ చేసుకుని టైం ఉంటే సరిపోదు, మనీ కూడా కావాలి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో విను. అబ్బా, అర్థమైందిలే అభి, నా మంచి కోసమే కదా. ఒక మంచి టైం చూసి రామ్తో నా డ్రీమ్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను, సరేనా? దట్స్ గుడ్. ఏమైంది? సాలరీ పడింది. మరి ఫేసింగ్ అందటాలుగా పెట్టో. వచ్చిన సాలరీ మొత్తం లోన్కే కట్ అయిపోతుంది, వాడుకోవడానికి కూడా సరిగా ఏం లేదు. ఎలా అడ్జస్ట్ అవ్వాలో ఏంటో. పోనీ, నేనేమో హెల్ప్ చేయనా? నో నో నో, ఐల్ మేనేజ్. అయినా రామ్ ఉన్నాడు కదా, తను చూసుకుంటాడులే. ఏమన్నావు? రామ్ ఉన్నాడు కదా, తను చూసుకుంటాడులే అని. గుడ్ ఐడియా. అదే, రామ్ ఉన్నాడుగా. పోనీ ఒక పని చేయి, రాము నీకు లోన్లో హెల్ప్ చేయమను, అప్పుడు లోన్ త్వరగా తీర్చేయచ్చు. రామ్ని? రామ్ కూడా ఎంత కాదనుకున్నా నీ అని సంపాదిస్తున్నాడు కదా, ఇద్దరూ కలిసి ఇంట్లో షేర్ చేసుకున్నాను అనుకోండి, ఇంట్లో త్వర క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ నీ డ్రీమ్ వైపు కూడా పరుగులు పెట్టచ్చు. కానీ రామ్ ఏమనుకుంటాడో ఏమో. అసలే నేను లోన్ మీద హౌస్ తీసుకున్నానని ఇంట్లో చెప్పలేదు. పోనీ ఇప్పుడు చెప్పు, ఏముంది? ఈషా, రామ్ నీకు హస్బెండ్ కాకముందు నుంచే ఈజ్ మోర్ దెన్ అ ఫ్రెండ్ టు యూ. నువ్వు చెప్తే రామ్ అర్థం చేసుకుని నీకు హెల్ప్ చేస్తాడు తప్ప ఇంకేమంటాడు? అయినా నువ్వు ఎప్పుడు ఎందుకు నీది నాది అని ఆలోచిస్తావు? ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళయింది, ఏదైనా మంది అని ఆలోచించారనుకోండి, ఈ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరే, గో బ్యాక్ టు యువర్ వర్క్. అదర్ టాపిక్ చాలాసేపు డిస్కస్ చేసాం మనం. మర్చిపో, క్లయింట్ మీటింగ్ ఉంది. Thank you.
హాయ్ మహేష్, నేను ఈషా, రామ్ వాళ్ళ వైఫ్ని. గుర్తుపట్టారా? ఆ ఈషా గారు, చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, రామ్కు ఒకసారి ఫోన్ ఇస్తారా? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రామ్ లేడు కదా. అదేంటి, క్లయింట్తో ఏమైనా మీటింగ్లో ఉన్నాడా? రామ్ లేడు అంటే ఆఫీస్లో లేడని కాదు, ఆఫీస్ మానేసి చాలా రోజులు అయిందని. అదేంటి? రామ్ ఆఫీస్ మానేసి 3 మంత్స్ అవుతుంది. మానేశాడంటే వేరే కంపెనీకి ఏమైనా షిఫ్ట్ అయ్యాడా? సంథింగ్ ఏదో యాప్ డెవలప్ చేస్తున్నట్టు చెప్పాడు, అండ్ దానికోసం ఇన్వెస్టర్స్ కోసం కూడా తిరుగుతున్నట్టు చెప్పాడు. నీకు ఈ విషయం తెలీదా? అంటే తెలుసు, సరదాగా అంటున్నాడేమో అని మీకు కాల్ చేశాను. ఓ, ఓకే దెన్, బాయ్. బాయ్. ఈషా, ఎప్పుడు వచ్చినావు? ఏమైంది, అలా ఉన్నావు? మళ్ళీ వర్క్లో జాయిన్ అయినందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావా? లేదుమా, అలా ఏం లేదు. అయినా ఇవన్నీ ఎన్ని రోజులు? కొన్ని రోజులే కదా. రామ్ ఎలాగో ఒక యాప్ని డెవలప్ చేస్తున్నాడు, దానికోసం ఇన్వెస్టర్స్ని కూడా వెతుకుతున్నాడు. అది కానీ సెట్ అయిందనుకో, మీ పొజిషన్సే మారిపోతాయి. ఏమాప్ప? ఏదో పేరు చెప్పాడు, సరిగ్గా గుర్తులేదు. అదేంటి, నీకు చెప్పలేదా? లేదమ్మా. తను నిషాద్ కలిసే కదా యాప్ డెవలప్ చేస్తున్నారు, నీకు తెలుసనుకున్నా. సర్లే, నీకేదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఏమో. నువ్వు కూడా సర్ప్రైజ్ లాగానే ఉండు, తనే చెప్తాడు, సరేనా? సర్లే, నువ్వు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నావు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. ఏమైంది మోటు, అలా ఉన్నావు? అదే, ఏమైందా అని. నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరేంట్రా? అదేంటి ఇషా, నీకు తెలుసుగా. పోనీ, ఏదో క్లయింట్ కోసం వర్క్ చేస్తున్నావు అన్నావు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పు. అంటే ఈషా, క్లయింట్ డీటెయిల్స్ అలా చెప్పకూడదు, నీకు తెలుసుగా. పోనీ, నీ టీమ్ మెంబర్స్ గురించి చెప్పు. నేను మహేష్, అదే తెల్ల జుట్టు వేసుకొని కులి జోక్స్ వేస్తూ ఉండేవాడు, గుర్తొచ్చాడా? మహేష్. మహేష్. అవునా? మరి మహేష్ ఏంటి, నువ్వు 2 మంత్స్ బ్యాకే మానేసావని చెప్పాడు. చెప్పాడా? నేను మేనేజ్ చేయడం మర్చిపోయినా. నిజం చెప్పురా, నువ్వు జాబ్ మానేసావు కదా, ఆ మానేసిన నిజాన్ని నా దగ్గర దాచావు కదా, ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఉండడానికి నా దగ్గర నటించావు కదా. ఇషాది, నేను ఇండియాకి రిటర్న్ వచ్చాక మారిన హైదరాబాద్ని చూపించావు, కానీ మారిన నీ క్యారెక్టర్ని చూపించలేదు కదరా. రామ్, నీకు ఒక విషయం అర్థమవుతుందా? నేను యుఎస్లో నాకున్న మంచి జాబ్ని, మంచి లైఫ్ని అన్నీ వదిలేసుకొని వచ్చాను కేవలం నీ కోసం. కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఆఫీస్ మానేసి ఏ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు.
ఇప్పటికైనా నిజం చెప్పురా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నిజం చెప్పు, ఇన్ని రోజులు నేను లేనని ఏదో చిన్నింటి కోసం పెద్దగా కష్టపడట్లేదు కదా. ఇషా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? నాకు నువ్వు దొరకడమే అదృష్టం, ఇంకా చిన్నిళ్ళు పెద్దిళ్ళు అంటావు, నా బతుకు అంత కెపాసిటీ కూడానా? టాపిక్ డైవర్ట్ చేయకుండా మ్యాటర్కి వస్తే బాగుంటుంది అనుకుంటావు? అవును ఇషా, జాబ్ మానేశాను. ఎవరికోసం? ఎక్కడో అమెరికాలో ఉండే పెళ్ళం కంటే హైదరాబాద్లో ఉండే ముగ్గురి శాలరీ తక్కువ అని అనిపించుకోకూడదని మానేశాను. నువ్వు ఇప్పుడే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ ఆయనకంటే నీకే శాలరీ ఎక్కువ అంట కదా అమ్మా అని అనకూడదని మానేశాను. అసలు నీ పరువు ఎక్కడ నా వల్ల పోతుందని చెప్పి ఆలోచించి నా పరువు పోయినా పర్లేదని చెప్పి మానేశాను ఇషా జాబ్. అలా అనుకున్నప్పుడు ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చే కంపెనీకి మారాలి కానీ అలా మానేస్తారా? అందులోనే అడ్జస్ట్ అయ్యి ఇంకో కంపెనీకి మారాల్సింది కదా. అడ్జస్ట్ అవుతూ చేసేదాన్ని సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, స్థాయిని పెంచుకుంటూ చేసేదాన్ని సరైన జాబ్ అంటారు. నువ్వు జాబ్ గురించి ఆలోచించావు, నేను స్థాయి గురించి ఆలోచించాను. నీతో సమానంగా ఉండాలని అనుకున్నాను, అందుకే ఆ జాబ్ మనిషి ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాను. ప్రాసలు చెప్పినంత ఈజీ కాదురా అబద్ధాలు దాచడం. అయినా నేను ఆన్సర్ అడిగితే ఏదో సొల్లు రీజన్స్ చెప్తావేంటి? అబ్బా నిజమే ఈషా, కంపెనీ షిఫ్ట్ అయితే కానీ ప్యాకేజ్ పెరగదు. ప్యాకేజ్ పెరగాలంటే ఏదో వర్క్ నేర్చుకోవాలి. ఆ కంపెనీలోని కోర్స్ నేర్చుకోవడం నా వల్ల కావట్లేదు, అందుకే జాబ్ మానేసి కోర్స్ నేర్చుకుంటున్నాను. ఎవరి దగ్గర? నిషాద్ దగ్గర. మరి మొన్న అడిగినప్పుడు నువ్వే నేర్పిస్తున్నావు అని చెప్పావు కదా. చిన్న బిల్డప్ కోసం. డెసిషన్ తీసుకునేటప్పుడు నాకు చెప్పాలనిపించలేదారా? చెప్పి చేస్తే చీప్గా ఉంటుంది ఈషా, చెప్పకుండా చేస్తేనే ప్రేమ కనపడుతుంది. నువ్వేదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకరా. ఒకసారి రెక్కలేని పక్షి కూడా తన కాలం నమ్ముతుంది ఈషా, నువ్వు నన్ను నమ్మలేవా? అయినా నువ్వు దాని గురించి అడుగుతున్నావా? నేను ఇంకా అసలు దగ్గర తెలిసిపోయిందని చెప్పి టెన్షన్ పడ్డాను. ఏంటది? అదే, టూ డేస్లో నీ బర్త్డే వస్తుంది కదా, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అదెక్కడ తెలిసిపోయిందా అని. అవునా? ఏంటది? చెప్పానుగా సర్ప్రైజ్ అని, కానీ చూశాక నువ్వు నిజంగానే సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు, నన్ను నమ్ము. అమ్మయ్యా మొత్తానికి నవ్వావు. ఇంకా డౌట్స్ అయితే ఏం లేవుగా. సరే నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏదైనా సమస్య? మూర్తిగారు మీరేంటి ఇక్కడ? ఇప్పటి వరకు నీకోసం లైబ్రరీలో వెయిట్ చేశాను, ఇంతకీ రాకపోయేసరికి అదిగో నేను ఇక్కడ చూసి ఇలా వచ్చాను. ఏమో మూర్తిగారు, ఇవాళ లైబ్రరీకి రావాలనిపించలేదు. తెలుసు, అందుకే అడుగుతున్నాను ఇంట్లో ఏదైనా సమస్య అని. ఒక నిజాన్ని తెలియకుండా ఉండటం కోసం అబద్ధాన్ని భుజాల మీద మోస్తూ కష్టపడుతున్నాను. నిజం చెప్తే బరువు తేలికైపోతుంది, చెప్పకపోతే అది అబద్ధం తెలిసిపోతుంది. వీటన్నిటి మధ్య లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి చాలా భయంగా ఉంది. మీరు చెప్పే కథల్లో రాసేవాడికి భయం లేకపోవచ్చేమో, కానీ వినేవాడికి మాత్రం నెక్స్ట్ టైం అవుతుందని భయంగా ఉంటుంది. నా కథ కూడా అంతే. ఫర్గివ్ ఆర్ ఫర్గెట్. ఏంటి రామ్? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఫర్గివ్ ఆర్ ఫర్గాట్ నేచర్లో ఉంటుంది. ఇప్పుడు ఈషాకి నీ మీద ప్రేమ ఉంది, అందుకే అమెరికా నుంచి వచ్చేసింది. అలాగే నీకు తన మీద లవ్ ఉంది, అందుకనే తన డ్రీమ్ కోసం కష్టపడుతున్నా. నీకు జాబ్ లేదని తెలిసినా, నువ్వే రీజన్ చెప్పినా, తను నిన్నేమీ అనలేదంటే తను నేను ఫర్గివ్ చేసినట్టేగా. అయినా రామ్, నువ్వు నిజాన్ని దాస్తూ అబద్ధాన్ని మోస్తూ తిరుగుతున్నాను అన్నావు కదా, ఒక్కసారి చెప్పి చూడు, తేలికవుతుందేమో. పగిలిన రాయిని విరిగిన మనస్సుని అతికించడం కష్టమే, కానీ నువ్వు ఒక్కసారి ప్రయత్నించి చూడు, పనులు అవుతాయి. ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఏదో ప్రవచనాలు చెప్తున్నాను అనుకుంటావు, అందుకే మీ జనరేషన్ స్టైల్లో చెప్తాను. అవును, ఇన్ని చెప్తున్నారు కదా, మీకు ఆంటీకి మధ్య ఎప్పుడు అవ్వలేదా?
నాకు 36 వయసు అప్పుడు అనుకుంటా. ఆంటీకి పిల్లలు పుట్టరని తెలిసిందే. ఇంకా అన్నీ నేనే అనుకుందేమో పిచ్చిది. పిచ్చిగా ప్రేమించింది. నేను మాత్రం తనకు తెలియకుండా తనకు ఒక ఇంటిని గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. అందుకే పగలు రాత్రి కష్టపడ్డాను. చివరికి ఆ ఇంటిని కష్టపడి కొన్నాను. మరి ఆ ఇంటిని చూశాక ఆంటీ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారా? అయ్యుండేది ఉండుండే. అంటే నేను తన కోసం కష్టపడతాననుకున్నాను, కానీ తనకు టైం ఇవ్వకుండా కష్టపెడతాననుకోలేదు. పిల్లలు లేరనే బెంగ, నేను తనతో లేనని బాధ తనని ఒంటరిదాన్ని చేశాయి. ఆ ఒక్కరోజు తనకు నిజం తెలుసున్నా లేక తనకు పిల్లలున్నా మా జీవితం వేరేలా ఉండేది. నిజం గాల్లాంటిది రామ్, మనం ఎంత లోపల దాచుకుందామన్నా బయటకు వచ్చిస్తూనే ఉంటుంది. నువ్వు కూడా నేను చేసిన తప్పే చేయకు. తనకి చెప్పి చూడు, నేను నమ్ముతుంది. సరే. ఇషా, ఏదో జాబ్ కావాలని అడిగావంట, ఎవరికి? రామ్ కోసం. తన జాబ్ ఏమైంది? తన జాబ్ అంటే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాడు. సో ఎక్కడో ఎందుకు మన కంపెనీ అయితే బెటర్ అని అడిగాను. ఏ అభి, ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ నీకు తెలుసుగా ఇషా, మన కంపెనీలో డెవలపర్గా రిక్వైర్మెంట్ ఉంది, అది కూడా ఇమీడియట్గా. ఇప్పుడుకిప్పుడు ఇంకో జాబ్ అంటే. తను కూడా డెవలపరే అభి, రామ్ ప్రజెంట్ దాని మీదనే ట్రైన్ అవుతున్నాడు. ఒకసారి ఇంటర్వ్యూ చేసి చూడు, నచ్చితేనే తీసుకో. నా హస్బెండ్ అని తీసుకోవాలని లేదు. సరే ఇషా, నువ్వు అందుగా చెప్పాలా, పంపించు, నేను చూసుకుంటా. ఏంటి కొత్త బట్టల? ఎవరికి? నీకే. అదేంటి ఇషా, బర్త్డే నీదైతే నాకెందుకు? ఇవి బర్త్డేకి కాదు, ఇంటర్వ్యూకి. ఏం ఇంటర్వ్యూ? ఎక్కడ ఇంటర్వ్యూ? మా ఆఫీస్లోనే. నేను ఫార్మాలిటీస్ అని మాట్లాడేశాను, నువ్వు జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే చాలు, మిగతా అంతా అభి చూసుకుంటాడు. ఇషా కరెక్టే, కానీ నేను ఇంకా అంత ప్రూవ్ అవ్వలేదు. అబ్బా రామ్, నువ్వు ఇప్పుడు నిషు దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు కదా, ఇక నుంచి అభి నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా మాట విను చాలు. కానీ ఈషా నిన్నతో కొంచెం మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలనుకున్నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక మాట్లాడు. కానీ నా కోసం వెళ్ళు రామ్. ఓకేనా?
ఇషా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైందో చెప్పి ఇషా, ఎందుకు ఏడుస్తున్నావు? ద లైఫ్ ఇస్ యువర్స్ ఇషా, టెల్ మీ. రామ్, ఐ గాట్ మై పీరియడ్స్ రామ్. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్. ఐ రియల్లీ మిస్ యు రామ్. అరే నువ్వు ఏడవ కిషా, ఉండు, నేను వస్తున్నాను. వద్దు వద్దు, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాకే రా. తొక్కలో ఇంటర్వ్యూ, నీకంటే ఎక్కువ, వస్తున్నాను. అయినా ఏంటి ఈషా, ఇది చిన్నపిల్లగా ముందే చెప్తే ఉండిపోయేవాడిని కదా. అరవకు రామ్, అసలే నొప్పిగా ఉంది. సరే పడుకో. తినీషా, తింటేనేగా బలం వచ్చేది. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సింది రామ్, అనవసరంగా వచ్చావు. ఈషా నువ్వేమనుకోపోతే నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఒక్క 2 మంత్స్ నాకు నేనుగా ట్రై చేస్తాను, అప్పటికీ అవ్వకపోతే నువ్వు చెప్పినట్టే మీ ఆఫీస్కి వచ్చి జాయిన్ అవుతాను. ప్లీజ్. అవును, అంత నొప్పి అనిపించిందా? కాల్ చేసి మరీ ఏడ్చావు? లేకపోతే ఇంట్లో టైంకి ప్యాడ్స్ కూడా లేవు. నువ్వు వచ్చాకే మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చింది. ఈ పెయిన్ తగ్గాలంటే ఒకటే దారి. ఏంటది? ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. నిన్ను రైస్ పడిపోతుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్. ఎంత భయపడ్డావో తెలుసా? సరే పద పద పద, వెళ్ళి బర్త్డే కేక్ తెచ్చుకుందాం. బర్త్డే కేక్ ఎవరైనా చెప్పి తెస్తారా? అవును కదా. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి నీకు తెలియకుండా తీసుకుని వస్తా. ఇప్పుడు తెలిసిపోయిందిగా. పోనీ, నీకేం కావాలి చెప్పు. నా బర్త్డే కేక్ నువ్వే చేసి పెట్టు, అదే నాకు ఒక పెద్ద సర్ప్రైజ్. అలా అయితే కాసేపు కిచెన్ సామ్రాజ్యానికి నువ్వు రాకుండా ఉండాలి. ఈ దేశం మొత్తం నీదే, ఇష్టం వచ్చినట్టు ఉండే. ఓకే. అవును, అమ్మలేరా? అమ్మ ఫుల్ స్లీప్ లో ఉంది, నీ కేక్ ఫినిష్ అయిపోయాక లేపుదాం. నువ్వా? ఏ, మీ ఇంటికి మోడీ వస్తాడా ఏంటి? కాదే బాబు, టైం గాని టైంకి వచ్చావు కదా. ఏంటా అని? మతలబ్ నేను టైం కాని టైంకి వస్తా అంటావు. దన్నంరా బాబు, నడు ఫస్ట్. అవును సార్, కిదరే కిచెన్.
ఏంటి స్పెషల్? నా బర్త్డే కేక్. లక్కీ గర్ల్. అవును, మా సార్ సంగతి సరే, ఇంతకి మీ సార్ని ఎప్పుడు చూపిస్తున్నావు? మాది వజ్రాల మూట, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుతే జనాలు కొట్టేరు. అబ్బో, చాలా ప్రేమ ఎక్కువ ఉంది మీ సార్ మీద. సరే కాని రామ్ను ఒకసారి రమ్మంటావా? ప్రాజెక్ట్లో ఒక చిన్న డౌట్ ఉంది, హెల్ప్ చేస్తాడు. వాడికి జాబ్ పోయిందని నాకు ముందే తెలుసు, ఇంకా ఆపే. ఓ, తెలిసిపోయిందా? ఇంకేంటి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఏంటి? ట్రైనింగ్ కదా నువ్వు ఇచ్చేది. అదే అదే ఈషా, ట్రైనింగ్. నిజం చెప్పనిషు, మీరిద్దరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా. మొన్న రామ్ను అడిగినా కూడా అడిగిన దాని తప్ప మిగతా అన్నిటికీ ఆన్సర్ చేశాడు. నిషు, తనేమీ నన్ను మోసం చేయట్లేదు కదా. చచ్చా, అదేం లేదు ఈషా. నాకు తెలుసు నిషు, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. గంటలు గంటలు మీరిద్దరు ఫోన్లో మాట్లాడుతున్నారు. మీరు నాకు చెప్పలేనంత నిజం దాస్తున్నారంటే ఖచ్చితంగా అది ఏదో ఒక తప్పు పని అయి ఉంటుంది. ఆ పనికి నువ్వు మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తూ నా దగ్గర కవర్ చేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది నిషు? భస్కరీషా, నువ్వు అనుకుంటున్నట్టు మేమేం తప్పు పని చేయట్లేదు. నువ్వు వదిలేసి వెళ్ళిన పని చేస్తున్నాం. నేను వదిలేసి వెళ్ళడం ఏంటి? అవును, నువ్వు ఏదైతే నీ డ్రీమ్గా అనుకుని వదిలేసి వెళ్ళిపోయావో దాన్ని రామ్ తన లైఫ్ టైం అచీవ్మెంట్గా అనుకుంటున్నాడు. ఇషా, నువ్వు అనుకుంటున్నట్టు రామ్ ఏ డ్రగ్స్ బిజినెస్సో మాఫియాలోనూ చేయట్లేదు. నువ్వు నలుగురికి అన్నం పెట్టాలి అనుకుంటున్న నీ కలని తీర్చాలనుకుంటున్నాడు. దానికోసమే ఇంత కష్టపడుతున్నాడు. తనకున్న ప్యాకేజ్కి, తనకున్న గోల్స్ని పక్కన పెట్టి ఇవన్నీ చేయడానికి తనకేమన్నా పిచ్చా ఇషా? తను నిన్ను ఇష్టపడుతున్నాడు, అందుకే నీ డ్రీమ్ కోసం కష్టపడుతున్నాడు. అదేదో నాకు చెప్పి చేయొచ్చు కదా. చెప్పి చేస్తే సహాయం అవుతుంది, చెప్పకుండా చేస్తే ప్రేముంటుంది. సారీ ఇషా, రామ్ నేను అలా అనేసరికి ఫ్లోలో అలా మాట్లాడేశాను. మేం కష్టపడుతుంది మంచి కాజ్ కోసమే. దానికోసం నువ్వు రామ్ని నమ్మకపోయినా పర్లేదు, కానీ మిస్అండర్స్టాండ్ మాత్రం చేసుకోకు. ఎందుకు రామ్ ఇదంతా? ఏ, నీకోసం నేను ఆ మాత్రం కూడా చేయకూడదా? ఒకవేళ ఓడిపోతే? మళ్ళీ ప్రయత్నిద్దాం. ఆగిపోవాల్సి వస్తే? ఆ సిచ్యువేషనే రాకూడదు అనుకుందాం. చెప్పి చేయాల్సింది కదా రామ్. నీ చెప్పే తాలిగట్టానా? నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈషా. నువ్వు అమెరికా వెళ్ళిపోయాక మీ నాన్నలాగే రామ్ నిన్ను వదిలేస్తాడు లేక మర్చిపోతాడు అనుకున్నా, కానీ ఏ రోజు అలా చేయలేదు. తనకి అమ్మ ఉన్నా అలా చూసుకునేవాడో లేదో, కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నాడు. ఒకటి గుర్తుంచుకో ఈషా, లైఫ్లో ఎంత గెలవాలనుకున్నా ఒక సపోర్ట్ చేసే పర్సన్ ఉండాలి. వాళ్ళు లేకుండా గెలిచినా దాని వాల్యూ జీరో. మనం ఎంత గెలిచినా నా అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటేనే ఆ సక్సెస్కి వాల్యూ పెరుగుతుంది. నిన్ను అలా చూసుకునే పర్సన్ రామ్. నువ్వు రామ్ని ఎప్పుడూ వదులుకోకు, సరేనా? ఈ ప్రేమే నాదవుతుంది.
చెప్తావేమో విందామని వెయిట్ చేస్తున్నా. హ్యాపీయా? మాటల్లో చెప్పలేనంత థ్యాంక్స్ రామ్. ఏంటి ఇంత చిన్నదానికే? కాదు రామ్, నా డ్రీమ్ని నువ్వు టేకప్ చేసి దానికోసం కష్టపడుతున్నందుకు. అది మనది ఈషా, అందుకే కష్టపడుతున్నా. అవును, నీకు బాబు కావాలా లేదా పాప కావాలా? అలా ఏం లేదు, నాకెవరైనా ఓకే. నాకు మాత్రం బాబే కావాలి. పాపెందుకొద్దు? ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం రేపు నా పాప పడకూడదు కాబట్టి. నీకు తెలుసారా, అబ్బాయిలు ఎంతవరకైనా వాళ్ళ నాన్న సహాయం లేకుండా పైకి రాగలరేమో తెలీదు, కానీ ఒక అమ్మాయి మాత్రం తన తండ్రి లేకుండా ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. నాన్న చనిపోయారని అడ్జస్ట్ అవ్వడం వేరు, అదే నాన్న బ్రతికున్నా మనతో ఉండరని అర్థం చేసుకోవడం వేరు. నేను అది ఫేస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి రామ్. అవన్నీ గుర్తు చేసుకుని బాధపడటం ఎందుకు ఈషా? బాధపడట్లేదు, బాధ పోయిందని చెప్తున్నాను నీ వల్ల. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రామ్. సర్లే, నా ఏడుపు వానలాంటిది, వెంటనే రాదు వస్తే పోదు. ఇంతకీ యాప్ అన్నావు కదా, ఏంటది? దానికి ఇన్వెస్టర్స్ ఎందుకు? మనం ఇన్వెస్ట్ చేయలేమా? ఆ ఇన్వెస్ట్ చేసే అతని పేరేంటి? హలో హలో హలో, చెప్తాను, అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు. అంతవరకు నువ్వు ఏమండి లేవండి, ఎంత రెస్పెక్ట్ ఇస్తుందంటే మనల్ని అయి ఉండదులే. అబ్బా మిమ్మల్ని లేవండి.
చేసి తీసుకోండి. నన్నేనా? సడన్గా ఏంటి ఇది? రేణి అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి, హారతి తీసుకో. అసలే మా అమ్మ హాల్ నుంచి చూస్తుంది. ఏ తీసుకోబే, నిన్నే. ఏయ్, వినిపిస్తోంది. నేనేమన్నానమ్మా, హారతి తీసుకోమన్నాను అంతేగా. రే, ఇప్పుడు హారతి తీసుకుంటావా తీసుకోవా, లేదా మీద పడేసి జారిందని చెప్పమంటావా? తీసుకుంటా తీసుకుంటా. మీరు చల్లగా ఉండాలండి. హాల్లో టిఫిన్ పెట్టాను, బ్రష్ చేసి టిఫిన్ చేసేయండి. రోరాక్షన్ తగ్గించండి. ఏయ్, కాల్మొక్కి ఆశీర్వాదం తీసుకో. తీసుకోమంటుంటే మొక్కు మొక్కు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు, కాల్ ఇచ్చేస్తాను. మొక్క గురి చద్దులే గాని ముందు మొక్కండి. బ్లెస్సింగ్స్ తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. సరే వెళ్ళి పని చూసుకోపో. ఇషా, నాకు నీ ఫైల్ బ్యాగ్ ఇవ్వా, నా జిప్ పోయింది. నాకు పని ఉంది రామ్. అదే అండి, నాకు పని ఉందండి. కొంచెం ఖాళీ చేసి ఇవ్వండి, నాకు అసలే మీటింగ్ ఉంది, టైం అవుతుంది. సరే సావ్. చెప్పా కదీ షా, ఇవాళ ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉందని. ఓ అవును కదా, మర్చిపోయా. సరే, నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయకు, నేను బయట తినేసి అటు నుంచి మీటింగ్కి వెళ్తాను. సరే. అవును, నీకు ఆఫీస్ లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా, ఆఫీస్ ఎలా? సరే సార్. రామ్, నీకోసం నేను ఒకటి తెచ్చాను. ఏంటది? కళ్ళు మూసుకో, చేయి చూపి. వాచ్. ఇప్పుడు ఎందుకు ఈషా, అవసరమా చెప్పు. అవసరమే రామ్. ఇప్పటి వరకు నీకు ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీకు ఇది ఇస్తున్నా. ఇది నీ చేతికున్న ఎవ్రీ మినిట్ నేను నీకు గుర్తు రావాలి, అందులో ఉన్న ఎవ్రీ సెకండ్ మన ఫ్యూచర్ని నీకు గుర్తు చేయాలి, అందుకే ఈ గిఫ్ట్. ఆల్ ద బెస్ట్ టు అస్ రామ్. బై. బై. ఇషా, నీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? హామా, చెప్పు. రా, ఇలా కూర్చో. రామ్ ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళాడా? హా. సో ఎవ్రీథింగ్ గుడ్ కదా? గుడ్ అంటే ఇట్ జస్ట్ స్టార్టెడ్ అమ్మా. నాతో ఏమైనా చెప్పాలా అమ్మా? లేదు, నాతో కూడా నువ్వేదో మొహమాట పడుతున్నట్టు అనిపించింది, అందుకనే అడిగాను. అలా ఏం లేదు ఈషా, మీరు ఎలాగో మీ లైఫ్లో ముందడుగు వేయాలనుకుంటున్నారు కదా, అందుకని. అందుకని? ఇప్పుడు మీరు కొన్న కొత్త ఇంటికి వెళ్ళి మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుంది ఈషా. అబ్బా అమ్మా, ఇప్పుడు ఎందుకు అవన్నీ? లేదీషా, వయసు మీద పడుతూ ఉంటే పెద్దవాళ్ళకి జాగ్రత్తలు అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి. రామ్ నీ డ్రీమ్ అచీవ్ చేయాలనుకోవడం, ఆ ప్రాసెస్లో నువ్వు రామ్ గెలవాలనుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు ఆ ఇంటికి వెళ్ళి
కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈషా. నువ్వు రావా మరి? మీ మధ్య నేనెందుకు ఈషా? అమ్మా, నీమంటూ కొత్తింటికి వెళ్తే అది నీతోనే. నువ్వున్నావు కాబట్టే నేను కాళ్ళతో అయినా కళ్ళతో అయినా ఈ ప్రపంచాన్ని చూడగలిగాను. అలాంటిది నేను వదిలేసి ఎలా వెళ్తామనుకున్నావమ్మా? అది కాదీషా. అమ్మా, ఎక్కడైనా అల్లుడే అత్తకి ప్రాబ్లం అవుతాడు. అలాంటిది నీకు అల్లుడే ఇక్కడ కొడుకులా ఉన్నాడమ్మా, ఇంకేంటి నీ ప్రాబ్లం? అదేం లేదీషా, నా వల్ల మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అడిగాను. అనుకోని సిచ్యువేషన్స్లో గొడవలు పడి తర్వాత నీ ఫ్యూచర్ కూడా నా ఫ్యూచర్ లాగానే అవుతుందేమో అని నాకు భయం. అమ్మా, రామ్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అయినా తనేం మీ ఆయనలా కాదు. పిల్లం పిల్లల్ని రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోవడానికి. అమ్మా, కొన్ని రోజులు మనం ఈ టాపిక్ డిస్కస్ చేయకపోతే బెటరేమో. సరే. చెప్పరా, ఏమైంది? ఇన్వెస్టర్స్ ఏమన్నారు? ఆయనకి నీ ప్రెజెంటేషన్ నచ్చిందా? ప్రెజెంటేషన్ ఇప్పుడే అయిపోయింది ఈషా. కాకపోతే వాళ్ళ ఫేసెస్లో రియాక్షన్స్ నాకు పెద్దగా అర్థం కాలేదు. సో అందుకే చిన్న టెన్షన్ వేసి నీకు కాల్ చేశాను. ఓ, భయపడకరా. ఈ ఇన్వెస్టర్స్ కాకపోతే ఇంకొకళ్ళు, అందులో ఏముంది? అలా కాదీషా, ఇప్పుడు మనకి ఎవరైతే స్పాన్సర్ చేయబోతున్నారో అతను లాస్ట్ 1 ఇయర్ నుంచి సిటీలో ఉన్న టాప్ మోస్ట్ యాప్స్ అన్నిటికీ స్పాన్సర్ చేశారు. అతనికి కనుక మన ప్రెజెంటేషన్ నచ్చిందనుకో, ఇంకా మనకి తిరుగుండదు. డూ యువర్ బెస్ట్ రామ్, నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఉందిషా, కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో అతనితో 1-on-1 మీటింగ్ ఉంది. సో అందుకే చిన్న టెన్షన్. అదిగో రే, టెన్షన్ అవద్దా నానా. అవును, ఇంతకైనా పేరేంటి? సరే సరే ఈషా, పిలుస్తున్నారు. ఓకే ఓకే, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. అలా ఉన్నావు, మన ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చలేదా? ఏదొకటి చెప్పురా, అలా సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది? షాపింగ్కి వెళ్దామా? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అంటే ఏం లేదు ఈషా, నేను ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను కదా, వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ నచ్చింది. సో పర్సనల్గా డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఏంటి? అదే ఈషా, ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది, డిన్నర్ కమ్మని ఇన్వైట్ చేశారు. ఇంత హ్యాపీ న్యూస్ ఇంత సాడ్ గారా చెప్పేది? ఈషా రెడీయా? ఆల్మోస్ట్ రామ్, 5 మినిట్స్. అబ్బా, ఎప్పుడు ఇంతే చేస్తావు ఈషా, చెప్పాను కదా మనం ఆన్ టైం అక్కడ ఉండాలని. ఇదిగో అయిపోయింది, పద వెళ్దాం. బాగున్నావు. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. పోనీ, డిన్నర్ రేపు ప్లాన్ చేద్దామా? మూసుకొని పద. అమ్మా, నేను రామ్ బయటకు వెళ్తున్నాం. డిన్నర్ చేసేసి టేబుల్ మీద పెట్టేశాను, తినేసే. డోర్ లాక్ చేసేసుకో, తొందరగానే వచ్చేస్తాం. సరే.
ఇషా, ఈ ఫైల్స్ ఏంటి ఇక్కడే పెట్టావు? లోపల పెట్టేసి వస్తానుండు. టైం అవుతుంది రామ్. నేను లోపల పెట్టేసి వస్తానుండు. నేను పెడతాలే రామ్, మీరు వెళ్ళండి. సరే అమ్మా. పదా. ఓయ్ అమ్మనే ఉన్నా అన్నావా? ఏమనలేదే. ఏ ఏం లేదులే, అది ఎలా ఉంటే డౌట్ వచ్చింది. అలా ఏం లేదులే, పదా. టెన్షన్ పడక రామ్, ఏమి కాదు. ఇంతకీ ఆయన ఎక్కడా? Let me introduce myself. I am Mahindra. You are Ram. Her name is... Isha, sir. Oh, Isha. Nice to meet you, Isha. So, చెప్పండి. అంటే వెయిటర్ ఇప్పుడే ఫుడ్ తెచ్చాడు కదా సార్, ఇది తిన్నాక చెప్దామని. నేను అంటుంది మీ గురించి ఏమన్నా చెప్పండి అని. ఓ, మా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు సార్. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓ, నేను రిటైర్మెంట్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని. సేమ్, మ్యారీడ్ లైఫ్ అనే జర్నీకి ఎంత కొత్తనో బిజినెస్ జర్నీకి కూడా అంతే కొత్త. ఈ ప్రాసెస్ ఎలా తీసుకెళ్తుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈ థాట్ చాలా బాగా నచ్చింది, అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఇకపోతే నీకు ఈ థాట్ ఎలా వచ్చిందిరా? సార్, యాక్చువల్లీ ఈ థాట్ ప్రాసెస్ నాదే, కానీ థాట్ మాత్రం నా వైఫ్ ఈషాది. తను ఫారెన్ వెళ్ళక ముందు తనకున్న డ్రీమ్ తన గోల్ని అచీవ్ చేయడం. తను అబ్రాడ్ వెళ్ళాక ఆ డ్రీమ్ నేను టేకప్ చేశాను. నా కోసం ఇంత చేసిన తనకి తన డ్రీమ్ని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను. సో కపుల్ గోల్స్ అన్నమాట. ఇషా, వచ్చినప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్? Yes sir, I'm absolutely fine.
సో చెప్పి నీకు ఈ తాట ఎలా వచ్చింది? అసలు ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా ఆలోచించగలిగావు? నలుగురికి అన్నం పెట్టాలనుకోవడానికి వయసుతో సంబంధం లేదనుకుంటా సార్? అవును సార్, మేడం రాలేదా? ఆఫీస్ అంతా కూడా చూశాను, మొత్తం మీ ఫోటోసే తప్ప ఫ్యామిలీ ఫోటోస్ ఎక్కడ కనపడలేదు. నేను చాలా ప్రైవేట్ పర్సన్ రామ్, అందుకే ఫ్యామిలీ టైంలో ఆఫీస్కి, ఆఫీస్ టైంలో ఫ్యామిలీకి డిస్టెన్స్ ఉంచుతాం. ఇన్ఫ్యాక్ట్ అలా ఉంచడం వల్ల మన గోల్స్ని మనం చాలా ఎర్లీగా రీచ్ అవుతాం. మీ మ్యారేజ్ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేశారన్నావు కదా, ఎన్ని రోజులు అవుతుంది మీకు పెళ్ళి? 2 ఇయర్స్ అవుతుంది సార్. వాట్, 2 ఇయర్సా? మరి కొత్తగా పెళ్ళైందన్నా? యాక్చువల్లీ సార్, మాకు మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఈషా జాబ్ పర్పస్ మీద ఫారెన్ వెళ్ళిపోయింది. ఓ, ఈ 2 ఇయర్స్ తను నేను ఆన్లైన్లో కలిసిందే తప్ప వన్ ఆన్ వన్ ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఓకే. నేను ఈ 2 ఇయర్స్లో తనకు కావాల్సింది తిరిగి ఇవ్వాలని అనుకున్నాను, అందుకే తన డ్రీమ్ని నా డ్రీమ్ అనుకున్నాను. ఓ, సౌండ్స్ గుడ్. యువర్ 2 గ్రేట్ రామ్. థ్యాంక్ యూ సార్. అవును, మీరు మీ వైఫ్ పిల్లల కోసం ఏం చేయాలనుకోలేదా సార్? వాట్, ఐ మీన్ మీరు మీ వైఫ్ కోసం కానీ మీ ఫ్యామిలీ కోసం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అంటున్నా. వెల్, అలాంటిదేం లేదు ఇషా. నిజం చెప్పాలంటే నేను నా ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తాను తెలుసా? ఏదైనా మ్యాగజైన్లో ఫోటోషూట్ ఉన్నప్పుడు. నా వరకు ఫ్యామిలీ, పిల్లలు, వైఫ్ అనేది కూడా ఒక బిజినెస్ డీల్ లాంటిదే, గివింగ్ అండ్ టేకింగ్. అలా ఉంటే మరి మీ పిల్లల పెంపకానికి ఇబ్బంది అయిపోదా? సీఈషా, మనం ఒక పండును తిని దాని గింజను రోడ్డు మీదకి విసిరేస్తాం, అది వర్షానికి తడిచి గాలికి పెరిగి తినడానికి ఉపయోగపడుతుంది కదా. కానీ అదే పండు ఇంట్లో పెరిగితే రాళ్ళతో కొట్టి తినాల్సిన అవసరం లేదనుకుంటా? వెల్ సార్, అవును రామ్, మీ బిజినెస్లో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారా లేక ఒక్కడవి చూసుకోవాలనుకుంటున్నాను? ప్రజెంట్ అయితే నేను నా వైఫే సార్, మరి ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి. కమాన్ మ్యాన్, వై యూఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫ్యామిలీ? చూడు రామ్, 100 మంది కలిసి లాగే రథాన్ని చూడడానికి వచ్చే జనాలు కూడా చూడడానికి వచ్చేది అందులో ఉన్న ఒక దేవుని చూడడానికి. సో ఒక్కడవే గెలవడానికి ట్రై చేయి, నాట్ విత్ ద ఫ్యామిలీ మ్యాన్. అయ్యో, అదేంటి సార్, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా నిలబడేది పిల్లర్ మీదే కదా, మనం కూడా అంతే కదా, మనం అలాగే ఉండాలి కదా. ఈ జనరేషన్ వాళ్ళతో అర్థం కానిది ఇదేనయ్యా. ఛా, చెప్తే వినరు, చెప్పాక అర్థం కాలేదంటారు. మనిషి లైఫ్ అనేది ఒక వెహికల్ లాంటిది,
దానికి మనీ అనే పెట్రోల్ పోసి నడిపించాలి, కానీ ఎమోషన్స్ అనే వాటర్ పోసి కాదు. అందరు మీలా ఉండరు కదా, మీరైతే పెళ్ళం పిల్లలు అందరినీ వదిలేసి మీ గోల్స్ని పట్టుకొని తిరిగారు. అలాగనే అందరికి అలానే అవ్వాలంటే కుదరదు కదా. కమిగే, ఆరేళ్ల స్వర్గం నుండి 27 ఏళ్ల నరకం అనుభవించిన జీవితం, 23 ఏళ్ల నుండి 77 ఏళ్ల వరకు కలిసి బ్రతకాలనుకున్న అమాయకత్వం, ఇవన్నీ కేవలం ఒక్క మనిషి ప్రవర్తన వల్ల చెదిరిపోయాయంటే నమ్ముతారా సార్? ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేని మనిషి అతను, అతనికైతే సిగ్గు లేదు. అలాంటి వాడి దగ్గర ఇన్వెస్ట్ చేయించుకోవడానికి నీకన్నా బుద్ధుండక్కర్లేదా రామ్? ఇషా, ఏం మాట్లాడుతావు, నోరు మూసుకో. సారీ సార్, ఏదో తెలియక మాట్లాడేసింది. నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నాను రామ్, మాకు మీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రామ్ పద వెళ్దాం. ఇషా, ఇషా, లైఫ్లో రెస్పెక్ట్ నేను కష్టపడిన మనీతో కొనగలవు, కానీ కోల్పోయిన ప్రేమని కొనగలవా? సారీ, కొనగలరా సార్? పదారాం, వెళ్దాం. ఈషా, ఈషా, సార్ సార్, సారీ సార్, తనే తెలియక మాట్లాడుతుంది సార్, ఏమనుకోకండి సార్. ఇట్స్ ఓకే రామ్, పర్లేదు, తనేదో మూడ్ ఆఫ్లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి కన్విన్స్ చే. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఆగు ఈషా, నిన్నే ఒక నిమిషం ఆగు. అరే ఆగమంటుంటాల, వెళ్ళిపోతావు ఏంటి ఈషా? అంత పెద్దని పెట్టుకుని ఏంటా మాటలు? ఆయన సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్వెస్టర్, ఆయన తొలనైనా మాట్లాడేది. ఈషా నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా ఇంకేమైనా అయిందా? రామ్, నాకు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలని లేదు, ప్లీజ్ కాసేపు ఆపేయ్. ఓ గ్రేట్, ఇంకా అలాగే ఉంటుందిలే. నేను నాన్న సంకల్ నాకే నా జాబ్ తెలుసుకో, నీకోసం కష్టపడుతున్నా చూడు, నా చెప్పుతో నీకు కొట్టుకోవాలి. అయినా తప్పు నీది కాదే, నీ బాబుది. కూతురు కనబయ్యా బాబు అంటే యాటిట్యూడ్ కానీ ఇలా రోడ్ మీద వద్దని తెలిపాడు. చా, సారీ ఈషా, ఏదో కోపం లానే సార్, ఒకసారి నేను చెప్పేది విను. అరే ఒకసారి విని ఈషా, రామ్ ప్లీజ్, నన్ను వదిలే. అసలు ఆయనతో నీకు ప్రాబ్లం అంటే ఎందుకు వద్దంటారు? రామ్ ఆపుతావా? అతను మా నాన్న. వినా, కావాలంటే వేరే ఇన్వెస్టర్స్ దగ్గర ట్రై చేయి, లేదా నా ఇల్లు అమ్మేస్తా అది పెట్టి ఇన్వెస్ట్ చేయి, లేదా నా డ్రీమ్ ని నేను మర్చిపోతా, నువ్వు అలానే మర్చిపో. కానీ ఇంకొకసారి మా నాన్న, ఇంకొకసారి ఆ సార్ గురించి నాది. రామ్, అసలు ఏమైపోయావు? నిన్న నైట్ నుంచి కాల్ చేస్తున్నా, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇన్వెస్టర్స్తో మీటింగ్ అయిందా? ఏమన్నారు? మన కాన్సెప్ట్ ఓకే చేశారా? ఓ మై గాడ్, అంటే ఈషాక్ తనకు తెలియకుండానే వాళ్ళ నాన్నను కలిసిందా? తను కలవలేదు, నేనే తీసుకుపోయి కల్పించాను. అంటే నీకు వాళ్ళ నాన్నని ముందే తెలుసా? అబ్బా, నాకు వాళ్ళ నాన్నని ముందే తెలిస్తే వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాను, కానీ నేను ఇన్వెస్ట్మెంట్ కోసం ఎందుకు ట్రై చేస్తాను?
అవును కదా, అది సరే. ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఈషా నీకెప్పుడు వాళ్ళ నాన్న ఫోటో చూపించలేదా? ఏమో నిషా, వాళ్ళ నాన్న గురించి అడిగితేనే తనకు నచ్చదు. ఇంకా వాళ్ళ నాన్న ఫోటో చూపించమంటే ఊరుకుంటుందా చెప్పు. అందుకే నేను భయపడి ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు చూడు, డైరెక్ట్గా తీసిపోయి వాళ్ళ నాన్న దగ్గరే కూర్చోబెట్టాను. సరిపోయింది. ఇప్పుడు మేడం గారి రియాక్షన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే మాట్లాడలేదు, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అది సరే, ఇప్పుడు ఇంత జరిగింది కదా, మహీందర్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడంటావా? అతని సైడ్ ఏం ప్రాబ్లం లేదు నిషా, అతను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాడు. కానీ ఈశానే ఒప్పించాలి. అవును, ఇంతకీ ఈశా తన కూతురని మహీందర్కి అర్థమైందంటావా? ఏమో నిషా, ఒకవేళ ఈశా నిజంగా తన కూతురని అతనికి తెలిసినా కూడా ఎమోషన్కి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వని పర్సన్ తప్ప బ్రహ్మోత్సవంలో మహేష్ వాళ్ళ హృదయానికైతే అత్తుకోడు. ఇప్పుడు అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే. ఏంటి? ఈశాక్ తెలియకుండా మనమే డీల్ క్లోజ్ చేస్తే. అప్పుడు ఈ జన్మలో చచ్చినా నాతో మాట్లాడదు. నిజమే, ఇదొకటి ఉంది కదూ. అయినా నేనేంటి మరీ ఇంత బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తున్నా. ఇప్పుడు నీకున్నవి రెండే దారులు, ఐదర్ ఈశాను ఒప్పించి మహీందర్తో ఇన్వెస్ట్ చేయించుకోవడం, లేదా కొత్త ఇన్వెస్టర్ని వెతుక్కోవడం. కొత్త ఇన్వెస్టర్ని వెతకచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ మహేందర్ని కాదని వేరే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే అతను ఓకే చేయనిస్తాడా? అది కూడా నేను అంత అవమానించి. అయితే ఈశాను ఒప్పించడమే. ఏంట్రా అప్పుడే వచ్చేసింది? నాకు మాత్రం ఏం తెలుసు. మనం మాట్లాడింది విందంటావా? వింటే ఇవాడికి చెప్పేసేదిగా. ఈశా ఆఫీస్కి వెళ్ళలేదా? ఈశా రామ్, ఇంకా చేసేదేం లేదు, వెళ్ళి తనతో మాట్లాడు. ఇప్పుడా? లేట్ చేస్తే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప గొడవ మాత్రం సాల్వ్ అవ్వదు. ఈశా ఒకసారి నేను చెప్పేది విను. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసేది ఉంటే నాతో మాత్రం మాట్లాడకరామ్. అరే ఈశా, ఇప్పుడు ఏమైందని? మీ నాన్న చూడు, కమర్షియల్గా ప్రాజెక్ట్ గురించి ఆలోచించి డీల్ కోసం ఎలా వచ్చాడో. మా నాన్న కాదు, మహేందర్. పోనీ మహేందరే. చూడరా, చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ భయపడకుండా పట్టుకోవడానికి వేళ్ళు మాత్రం ఇవ్వాలి. వేలు దొరకని వారికి దాని వాల్యూ తెలుస్తుంది. నీకు పట్టుకోవడానికి వేలు మాత్రమే లేదు ఈశా, కానీ నాకు మా నాన్న లేరు. మరి నేనెంత బాధపడాలి? అది వేరు ఇది వేరు రామ్, ఆయన ఎమోషన్స్ ని కంపేర్ చేస్తావేంటి? ఇంకొకసారి ఈ టాపిక్ డిస్కస్ చేయకు ప్లీజ్. ఈశా, ఈశా ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు కావాలంటే ఈ ప్రాజెక్ట్ చేసుకో రామ్, కానీ నేను మాత్రం ఉండను. ఈశా, ఈశా ఈశా, ఏమైంది నీకు? రామ్తో ఎందుకు గొడవపడుతున్నావు? ఒక పక్కన అతడు మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వచ్చేస్తున్నావు. అంత పొగరా నీకు? నేనింత మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? తిరిగిటు. నాన్నని చూశాను. నేను 20 ఏళ్ళుగా ఎవరినైతే చూడొద్దు అనుకున్నాను ఆయనే చూశాను. నా లైఫ్లో లేనతను ఇప్పుడు సడన్గా వచ్చి నా డ్రీమ్లో ఉంటానంటే ఎలా ఒప్పుకోమంటావమ్మా? అసలు ఆయన ఎంత కూల్గా ఉన్నాడంటే, తన లైఫ్లో ఈశా మహేశ్వరి అనే పర్సన్సే లేరన్నంత కూల్గా ఉన్నాడమ్మా. వినాలి రామ్, సొంత పెళ్ళం పిల్లలు కూడా ఏం చేస్తున్నారని చెప్పుకోలేని ఒక మనిషిని మా నాన్నందుకు ఒప్పుకోమంటావా? అలా కాదీషా. నువ్వేమైనా చెప్పురా, నేను మాత్రం ఒప్పుకోట్లేదు. అది కాదీషా, నేను చెప్పేది ఒకసారి.
ఆగు. రామ్, ఆ మహేందర్ గురించి అయితే మాత్రం నువ్వు చేయి పట్టుకొని ఆపాల్సిన అవసరం లేదు. ఆయన మీ నాన్నీషా. కన్న కూతురు కళ్ళ ముందున్న గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నవాడిని నా తండ్రి అని ఎలా అనుకోమంటావు రామ్? రామ్, అమ్మ ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంది. ముందు తన హెల్త్ సెట్ అవ్వని, మన చిన్నపిల్లల ఆటలు తర్వాత చూసుకుందాం. నేనెప్పుడు గొడవ పడ్డా నీషా? అయినా మన ఇద్దరు గొడవ ఎప్పుడైందని? ఇప్పుడు చేయి పట్టుకుంది కూడా భయపడకు నేనున్నానని చెప్పడానికి, నిన్ను ఇంకా భయపెట్టడానికి కాదు. ఓ, థ్యాంక్ యూ. నేను ఎంత చెప్తుంటే ఓ థ్యాంక్ యూ అని సిల్లీగా రిప్లైస్ లేదండి నిషా. మేమంతే రామ్, ఏ కాన్వర్సేషన్ అయినా సర్కాస్టిక్గా ఎండ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ మేము. నువ్వు అలా లేవే. నేను ఇలా ఉంటే ఏంటి కాని ఇప్పుడు ఈషామూడ్ ఎలా చేయించాలో ఆలోచించు. నా మాట విని కొన్ని రోజులు ఈషా దగ్గర ఈ టాపిక్ తీసుకొని రాకు. మూడ్ మారితే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈషా, మళ్ళీ తను మూడు మారే వరకు అంటే మనకు టైం సరిపోతుందా? కొన్నిసార్లు అమ్మాయిల అలకలు సమయంతో కాదు సందర్భంతో పోతాయి. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ముందు తన మూడ్ చేయించేంత వరకు వెయిట్ చేయి, లేదా తన మూడ్ చేయించేయడానికి ట్రై చేయి. ఆంటీ హెల్త్ కూడా సెట్ అయితే మిగతా సమస్యలు కూడా సెట్ అయిపోతాయి. హలో, ఎవరు? వాటింగ్ మ్యాన్. నా నెంబర్ సేవ్ చేసుకోలేదా ఏంటి? సార్ సార్, సారీ సార్, చెప్పండి. రామ్, యాజ్ ఐ ఆల్వేస్ సే, వెల్కమ్ స్ట్రైట్ టు ద పాయింట్ సార్. అది రామ్, ఐ నో నీ వైఫ్కి నాతో అగ్రిమెంట్ ఎందుకో ఇష్టం లేదు. తన రీజన్స్ తనకు ఉండొచ్చు. అడగాల్సిన అవసరం కానీ తెలుసుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదు. బట్ నాకు నీ డిసిషన్ ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావో అది నాకు తెలియాలి. నాకు కొంచెం టైం కావాలి సార్. ఒక పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసారా? ఒక పనికిరాని వస్తువు మీద, అర్థం కాని విషయం మీద ఎంత తక్కువ టైం మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిదన్నాడు. బాల్ నీ కోట్లోనే ఉంది, కానీ నీ కాళ్ళే గోల్ కొట్టడానికి భయపడుతున్నాయి. పర్లేదు ఇవ్వీషా, నేను ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు రామ్. ఏమైనా కావాలని చెప్పండమ్మా, నేను తీసుకొస్తాను. పర్లేదు రామ్, ఇప్పుడంతా ఓకే. ఏమన్నా అవసరం ఉంటే చెప్తాను. సరే అమ్మా. అమ్మా, కుక్ చేసి కిచెన్లో పెట్టేశాను, నువ్వు టైంకి తినేసే. నాకు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, నైట్ వచ్చేసరికి నాకు చాలా లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా తినేసి పడుకో. మరి రామ్కి? కలిసే ఉన్నాంగా అమ్మా, కలిపే చేసింటుందిలే. ఏషా అమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఈషా, ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మధ్యలో ఎవరైనా కాల్ చేస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోడానికా? అయ్యో, ఉన్నంటే అలా అయింది కానీ ప్రతిసారి అలా ఎందుకు అవుతుంది చెప్పి. ఈషా, ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. రామ్ డ్రాప్ చేస్తా అంటున్నాడు కదా, మళ్ళీ క్యాబ్ ఎందుకు? రామ్తో వెళ్ళు. సరే అమ్మా.
నీకు గుర్తుందా ఈషా, మనకు పెళ్ళవక ముందు అమ్మకు తెలియకుండా నైట్ టైం ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేవాళ్ళం. ఆ రోజులే చాలా బాగుండేవి కదా, నువ్వు ప్రతి చిన్న విషయానికి బతిలాడేదానివి. ఇప్పుడు చూడు, ప్రతిదానికి చిరాకు పడుతున్నావు. అలా ఉండకుండా నవ్వచ్చు కదా ఈషా. ఇప్పుడు నీకు మామయ్య గారితో మహేందర్ సరే, మహేందర్తో టై అప్ అవ్వడం నీకు ఇష్టం లేదన్నావు, ఆ తర్వాత నిన్నేం ఫోర్స్ చేయలేదు కదా, అట్లీస్ట్ నాతో మాట్లాడచ్చు కదా ఈషా. అమ్మ చెప్పిందని నీ బండెక్క, నువ్వు ఈవినింగ్ రావాల్సిన అవసరం లేదు. కలలు కూడా తోచలేదే మన మధ్య దూరం ఉంటుందని, నిజమని మది నమ్మలేదే మౌనమే మన తోడవుతుందని. స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మన్ని స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మళ్ళీ ప్రేమించనా. ఒకవైపు తెలియని గమ్యం మరోవైపు నీతో యుద్ధం, తేల్చేదేలా మరి నా హృదయం. స్నేహమా నా స్నేహమా నా మాటే వినుమా, స్నేహమా సగభాగమా మన్నించుమా, స్నేహమా నా స్నేహమా ఏంటి. ఇది వరకు వారానికి అయ్యే ప్యాకెట్, ఈ మధ్య ఒక్కరోజులోనే అయిపోతున్నట్టుంది. ఈషా, ఈషా అమ్మా, నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా? కొంచెం వర్క్ ఉందమ్మా, అవ్వగానే మాట్లాడతా. లేదు ఈషా, ఇప్పుడే మాట్లాడాలి. సిగరెట్టు సమస్యలు తీర్చడానికి మంచిదే, ఆరోగ్యానికి కాదనుకుంటాను. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం ఎవరు చెప్పాడో తెలియదు మూర్తి గారు, కానీ అదే పొగ సమస్యలకి పరిష్కారం కూడా తెలుసుకుని ఉంటే బాగుండదు. నీకు రామ్కి ఏమైంది ఈషా, ఇంతకు ముందులా ఎందుకు ఉండలేకపోతున్నారు? నీకు తెలీదా అమ్మా మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో, నువ్వెందుకు బెడ్ మీద 2 డేస్ ఉండాల్సి వచ్చిందో, ఇవన్నీ నీకు తెలీదా? నిజమే మూర్తి గారు, తన ఈషా వాళ్ళ ఫాదర్ అని తెలియక తీసుకెళ్లి కూర్చోబెట్టాను, కానీ తెలిసాక నేనేం తనను ఫోర్స్ చేయలేదే. నిన్న మహేందర్ని మీటింగ్ వరకు తీసుకుని వచ్చిన వాడు రేపు ఇంట్లోకి తీసుకుని రాడని గ్యారంటీ ఏంటి? అరే 15 లక్షలు శాలరీ, షిఫ్ట్ అయితే 18 లక్షలు, స్ట్రెస్ లేని జాబ్, కంపెనీ కారు, కంపెనీ ఫ్లాట్, ఇవన్నీ వదిలేసి కేవలం తన డ్రీమ్ కోసం పరుగులు పెడుతున్నాను, ఇది తనకు తెలియడం లేదు. అన్ని వదిలేసి నా కోసం చేస్తున్నప్పుడు నాకు నచ్చిన పని చేయాలి, కానీ నాకు నచ్చిన పని చేస్తే ఎలా అమ్మా? అరే చేసేదే తన కోసమైనప్పుడు అది నచ్చితేనే చేస్తాం కదా, నచ్చకుండా ఎలా చేస్తాం చెప్పండి. అది తనకి అనిపిస్తే సరిపోదు, నాకు కూడా అనిపించాలి కదా. సరే అన్ని వదిలేసి కూల్ చేద్దాం అనుకుంటే కోపడుతుంది తప్ప అర్థం చేసుకోదే. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదంటే
నేను ఏం చేస్తాను, నువ్వైనా చెప్పు. మీరే చెప్పండి మూర్తి గారు, ఒక మగాడు ఓపిక ఎంతవరకు ఉంటుంది? మహా అయితే తన కోపం తీరే వరకు, లేదా మన కోపం వచ్చే వరకు. అరే మన కోపం రాకూడదంట, తను మాత్రం కోపం తగ్గించుకోదంట. ఇలా అయితే ఏ మగాడైనా ఎంతవరకు భరిస్తాడు చెప్పండి? భరించలేనంత కోపం ఉన్నప్పుడు అదే చూపించు. దాన్ని ఎందుకు ప్రేమ ఉన్నట్టు నటించడం నా దగ్గర? ఎందుకంటే రామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే రామ్కి నువ్వు భార్యవు కాబట్టి. నువ్వేదైతే ఇప్పటి వరకు అరచి గొడవపడి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని అరుస్తూ చెప్తున్నావే, ఎందుకలా చేస్తున్నాడని ఒక్కసారని ఆలోచించావా? ఒక్కసారి నీ కోపాన్ని తీసేసి ఆలోచించి చూడు. తను చేసే ప్రతి పనిలో నీ మీద ప్రేమే కనిపిస్తుంది. అవును, ఈషాకి నీకు పెళ్ళై 2 ఇయర్స్ అయిందనుకుంటాను. మరి పిల్లలు ఎందుకు కనలేదు? నేనేమంటున్నా మీరేమంటున్నారు మూర్తి గారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా, ఇంకా పిల్లలు ఎందుకు కనలేదు? మాకు పెళ్ళిన వెంటనే తను ఫారెన్ వెళ్ళిపోయింది. నేనేమో తను వచ్చేలోపు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను. ఇంక ఈ గ్యాప్లో పిల్లల గురించి ఏం ఆలోచించమంటారు? పైగా సిటీలో అవ్వకుండా పిల్లలంటే ముందు ముందు మేమే ఇబ్బంది పడాలి కదా. అదేంటి, ఇప్పుడు నీకున్న కోపానికి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఇంకా తన డ్రీము సెటిల్మెంటు అంటున్నావేంటి? ఎందుకంటే తను నా వైఫ్, నేను తనని లవ్ చేస్తున్నాను. తన డ్రీమ్ అచీవ్ చేయడమే నా డ్రీమ్ కాబట్టి. మరి అంత ప్రేమ ఉంది కాబట్టే అంత కోపం వస్తుంది. రామ్, నువ్వు ఎప్పుడైనా ముళ్ళు లేని గులాబీ పువ్వును చూసావా? గులాబీ పువ్వుకి చుట్టూ ముళ్ళుంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని భయపడతావు. కానీ ఆ ముళ్ళే గులాబీ కందావు. మగుడు పెళ్ళాలి కూడా అంతే, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకుంటావు, ఆ గొడవలే వాళ్ళకి అందావు. గొడవ పడిన పెళ్ళాన్ని సర్ది చెప్పని మగాడు లేని కాపురం అసలు కాపురమే కాదు. నువ్వు ఆ రోజు రామ్ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లాడని కోప్పడుతున్నావే, మరి అదే మీ నాన్న, అదే మహేందర్ నీకోసం అవన్నీ చేశాడా? రామ్ చేశాడు. నేను మీ నాన్నతో గడిపిన సమయం గుర్తు చేసుకుంటే బాధలు తప్ప జ్ఞాపకాలే ఉండవు. నువ్వు రామ్ని ఇగ్నోర్ చేసి నీ లైఫ్ని కూడా అలాగే చేసుకుంటున్నావు ఈషా. ఒక్కటి గుర్తుపెట్టుకో ఈషా, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించకూడదు. అయినా ఇంత చిన్న గొడవలకే ఇలా అయిపోతే సంసారం అనే సముద్రాన్ని ఎలా ఈత్తావయ్యా? భూమికి కూడా తన ఓర్పు తెలుసు మూర్తి గారు, కానీ ఒక్కసారి ఓర్పు తప్పి భూకంపం వస్తుంది. మగాడు కూడా అంతే, భరిస్తున్నాడు కదా అని చెప్పి పరీక్షించకూడదు. సర్లే, ఇప్పుడు ఏమైందని ఒక 2 డేస్లో అన్నీ నార్మల్ అయిపోతాయి. వెళ్ళు, ఈషా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో ఈషా, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించకూడదు.
మాట్లాడాలి. నేను ఒకటి తీసుకొని వచ్చాను రామ్, అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది కనుక నువ్వు చూసావనుకో, నీకున్న కోపం మొత్తం పోతుంది. రామ్, ఏమైంది, ఎలా ఉన్నావు? సర్లే, నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ నువ్వు ఆల్రెడీ నాకెప్పుడో ఇచ్చావు, కానీ అది ఈరోజు నీ చేతుల మీద నుంచి తీసుకోవాలనిపిస్తుంది. ఇస్తావా? నువ్వు అనుకుంటున్నట్టు అంత పెద్దదేం కాదు, చిన్నదే. కాకపోతే నాకు చాలా పెద్దది, అందుకే నీ ద్వారానే తీసుకోవాలనుకుంటున్నాను. ఓపెన్ చేయి. వెయిట్ 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 అమ్మా, డోర్ క్లోజ్ చేసి వస్తాను. అయితే నీకెంతో ఇష్టమైన ముక్కు పుడుకని నేలకేసి కొట్టాడంటావు. అవును, ఎందుకలా విసిరాడని అడగకపోయావా? అడుగుదామనే అనుకున్నాను, కాని వాడి కోపాన్ని చూసి ఆ ప్లేస్లో నన్ను ఊహించుకొని విసిరేశాడని భయం వేసి అందుకే అడగలేదు. అబ్బో, అంత కోపంగా విసిరాడా? హా, ఆ ప్లేస్లో నేనైతే నిజంగా ఉండుంటే నా నడుము నేలకి, హాస్పిటల్ బిల్ ఆకాశానికి అంటుకునేది. అలా విసిరేశాడు. నవ్వుతావేంటే? నవ్వక మరేం చేయమంటావు? రామ్ కాబట్టి నీ మీద కోపం అంతా ముక్కు పుడక మీద తీర్చాడు, నేనైతేనా డైరెక్ట్గా నీ మీద తీర్చేదాన్ని. అంతలా నేనేం చేశానే? ఈషా, నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నావని ఇంకా తెలుసుకోకపోవడం. ఏ మగాడి సహనమైనా స్విచ్ బోర్డ్ లాంటిది, దాన్ని మనం స్విచ్చెస్తో కంట్రోల్ చేయాలి, కానీ మెయిన్ బోర్డులో వేలు పెట్టకూడదు. ఇప్పుడు చూడు, బ్లాస్ట్ అయ్యి ఎలా షాక్ కొట్టిందో. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఈషా, రామ్ లాంటి హస్బెండ్ మెటీరియల్ నీకు దొరకడం చాలా అదృష్టం. నువ్వు ఎంత కాదనుకున్నా కొంచెం ఈగోన్ తగ్గించుకొని తన సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకుంటే అన్నీ వర్కౌట్ అవుతాయి. అరే, అందరు నన్నే అంటారేంటి? అదేదో నేను పెద్ద తప్పు చేసినట్టు. నేను చెప్పానా వాడికి మహేందర్తో వెళ్ళి డీల్ సెట్ చేసుకొని రమ్మని, లేదా డిన్నర్కి తీసుకొని వెళ్ళమని చెప్పానా? చేసింది వాడే, అందుకు వాడే సఫర్ అవుతున్నాడు. మధ్యలో నేనేం చేశాను? మరి నువ్వు ఎప్పుడైనా మీ నాన్న గురించి తనకు చెప్పావా? లేదు కదా, ఒకవేళ చెప్పుంటే ఇవన్నీ జరిగేవి కాదేమో. ఈషా, ఇప్పుడు నువ్వు రామ్కి ఫ్రెండ్ కాదు, వైఫ్వి. ఒకప్పుడు అడిగితేనే చెప్పాలి, ఇప్పుడు అడగకపోయినా అన్నీ చెప్పాలి. అప్పుడే మీ రిలేషన్కి రెస్పెక్ట్, వాల్యూ రెండూ ఉంటాయి. అంటే నన్ను 2-3 times అడిగాడే, కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పటికిప్పుడు అంటే సడన్గా ఏమైంది, అలా చూస్తున్నావు?
ఆ పెద్దయినని చూడవే ఇందాక నుంచి ఎలా చూస్తున్నాడు. ఒక తండ్రి వయసు ఉంటాడు, పార్క్ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తూ ఇలానేనా చేయడం. ఎవరే? అదిగో అక్కడ టీషర్ట్ ఇంకా ప్యాంట్ వేసుకొని ఉన్నాడు చూడు, అతనే. ఉండవే, ఆయన ప్రాబ్లం ఏంటో అడిగేసి వస్తాను. ఏ ఆగవే, పాపం పెద్దయినలా ఉన్నాడు, అతను ఏం ఆలోచిస్తూ చూస్తున్నాడో ఏంటో. నీకు రామ్ మీద తప్ప అందరి మీద కన్సర్న్ ఎక్కువే. అమ్మ తల్లి ఆప్తావా ఇంకా? ఇంకెప్పుడు వాణ్ణి ఏమనను సరేనా? నా మాట విని కొన్ని డేస్ రామ్ కూల్ అయ్యే వరకు తనకేం కావాలో దగ్గరుండి నువ్వే చూసుకో. చిరాక్ పడ్డా కూడా పట్టించుకోకు సరేనా? సరే. నీ ఫీమేల్ ఈగోని కొంచెం పక్కకు పెడతావా సరేనా? సరే సరే. అయినా ఈషా, మగాడీగో పాప్కార్న్ ప్యాకెట్ లాంటిది, ముందు ఫుల్ గాలిలా ఉంటుంది, మన ప్రేమ వల్ల తుస్సుమంటుంది. నీ మోగుడు నీ వాగుణ్ణి ఎలా భరిస్తున్నాడో ఏంటో, పెద్ద దన్నం రావాడికి. అవును, ఇంతకీ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు మీ సార్ని? మనం వచ్చినప్పుడు సార్ రారు, టైం వచ్చినప్పుడు మాత్రమే వస్తారంట, అంతేనా? సరే పద, ఇంటికి వెళ్దాం, అసలే నాకు చాలా పని ఉంది. అంకుల్ ఆర్ యు ఓకే? ఏమనుకోకపోతే కొంచెం వాటర్ ఇస్తారమ్మా. థ్యాంక్స్ అమ్మా, వాటర్ తాగకపోతే పోతానేమో అనిపించింది. మాకు కూడా మీకు వాటర్ ఇవ్వకుంటే మీరు పోతారేమో అని భయమేసి ఇచ్చాం. ఈవేళ వాకింగ్ ఎక్కువైంది, అందుకే ఆయాసం వచ్చింది. అంత వాక్ చేసే బదులు ఇక్కడైనా కూర్చోవాల్సింది కదా అంకుల్. మీరు కూర్చున్న ప్లేస్లోనే నేను రోజూ కూర్చునేవాణమ్మా, అందుకే మీరు ఎప్పుడు లేస్తారా అని చూస్తూ తిరుగుతూనే ఉన్నాను. నేను మీ చుట్టూ తిరుగుతున్నానని మీకు ఆవేశం వచ్చింది, నాకు తిరిగి తిరిగి ఆయాసం వచ్చి బైక్ దగ్గర ఇలా కూర్చుండిపోయాను. అయ్యో సారీ అంకుల్, మేమేదో అలా మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాము. ఇది మరీ బాగుంది, మేము కూర్చున్న ప్లేస్లోనే కూర్చోవాలని రూల్ ఏమన్నా ఉందా అండి? ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. ఒక వయసు వచ్చాక పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ టైం ముసలోళ్ళకి అలవాటైపోతుందమ్మా, అందుకే వాటికి తగ్గట్టుగా ఉండాలనుకుంటా. ఉండవే అంకుల్, మీరు దాన్ని పట్టించుకోకండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే, పర్లేదు. అవును, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే మాధాపూర్ అమ్మా. అవునా, మీకు వెహికల్ ఏమైనా ఉందా? లేదమ్మా, రోజు మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, ఈరోజు తను రాలేదు. ఇట్స్ ఓకే, నేను వెళ్తానమ్మా. పర్లేదు అంకుల్, నేను డ్రాప్ చేసేస్తాను. నీకెందుకమ్మా ఇబ్బంది, నేను వెళ్తానులే. వెళ్ళండి వెళ్ళండి, ర్యాపిడో చార్జెస్ కూడా కలిసి వస్తాయి. అది అలానే అంటుంది, మీరు పట్టించుకోకండి, రండి వెళ్దాం. బాయ్. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదు అంకుల్, ఇందులో ఏముంది? ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? నేను సాఫ్ట్వేర్ అంకుల్, మా ఆఫీస్ కూడా ఇక్కడే. ఆహా, పెళ్లి కూడా అయిపోయినట్టుంది. ఎలా కనిపెట్టారు? ఎలా అంటే ఏముందమ్మా, ఎంత పొద్దున్నే ఇద్దరు ఆడాళ్ళు మీటింగ్ పెట్టారంటే అది భర్త కోసం అన్నాయి ఉంటుంది, లేదా అత్తగారి కోసం అన్నాయి ఉంటుంది, అంతకన్నా ఏముంటుంది చెప్పు. అదేం లేదు అంకుల్, మా వారితో చిన్న ఇష్యూ అంతే, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని ఇలా బయటకు వచ్చా. మీ ఇద్దరి మధ్య గొడవ తొందరగానే సాల్వ్ అయిపోతుందమ్మా, ఇద్దరు తొందరలోనే కలిసిపోతారు. ఎలా చెప్తున్నారు? ఎలా అంటే, ఇంతసేపు అయినా నీ భర్త నీ మీద అనుమానంతో కాల్ చేసి ఇబ్బంది పెట్టలేదంటే నీ మీద నమ్మకం ఉన్నట్టే కదమ్మా. మంచోడే అంకుల్, కాకపోతే నేనే అప్పుడప్పుడు అలా చిరాకు పడుతూ అరుస్తూ ఉంటాను. తప్పులేదమ్మా, తప్పే లేదు. భార్య అంటే అరవాలి, భర్త అంటే అరుపులను భరించాలి, అప్పుడే ఆ సంసారం హెల్దీగా ఉంటుంది.
అమ్మా ఇక్కడే కొంచెం రైట్లో ఆపమ్మా, దిగేస్తాను. ఇట్ వాజ్ ఎ నైస్ రైడ్. థ్యాంక్ యూ అమ్మా. అవును, ఇంతకింది పేరు చెప్పలేదు. అది పేర్లో ఏముందిలే అమ్మా, ఏదో చక్కని పేరే అయి ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. అంకుల్ జాగ్రత్త. అమ్మా ఏంటి లగేజ్? రామ్దా? నాదే ఈషా. నీదా? నీ లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకున్నావు? ఏం లేదేషా, నాకు కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళాలనుంది లల్లీ దగ్గరికి. నీకు వెళ్ళాలనిపిస్తే ఇలా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నా అని చెప్పేస్తావా? అలా కాదీషా, నేను వెళ్దాం అనుకున్నానని చెప్తే నువ్వు రామ్ నన్ను వెళ్ళనియ్యరు కదా, అందుకే టికెట్ బుక్ చేసుకున్నాకే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం నేను పంపిస్తా అనుకుంటున్నావా? నీ హెల్త్ ఎలా ఉందో చూసుకుంటున్నావా ఇప్పుడు నువ్వు ఊరు తిరగడానికి? అబ్బా నేనిప్పుడు బానే ఉన్నా ఈషా, మొన్నేదో సడన్ గా అలా ఫెయింట్ అయ్యాను అంతే. అయినా ఏముంది, ఒక 1 వీక్ మాత్రమే, నాకు కూడా ఒక చిన్న చేంజ్ ఉంటుంది కదా. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను నిన్ను పంపట్లేదు అంతే. ఈషా ఒక 1 వీక్ మాత్రమే, నా మాట విను. అయినా నీకు రామ్కి కూడా ఒక ప్రైవేట్ స్పేస్ కావాలి, అది మీకు ఇప్పుడు దొరుకుతుంది. నా మాట విని ఈ ఒక్క 1 వీక్ రామ్తో టైం స్పెండ్ చేయి. లైఫ్లో డిస్టర్బెన్స్ డైలీ వస్తాయి, కూర్చొని మాట్లాడే స్పేస్ డైలీ రాదీషా, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైం నీది, అందుకే నేను వెళ్తున్నాను. సరేనా? రామ్కి కూడా నేను వెళ్తున్నానని చెప్పు, నేను వచ్చేసరికి మీ ఇద్దరు కలిసిపోయి ఉండాలి. సరేనా? సరే, అట్లీస్ట్ క్యాబ్ అన్న బుక్ చేస్తా. నాకు లేదు లేదు, నిషా వాళ్ళ హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు, తను చూసుకుంటాడులే. ఓకే సరే, ఇలా ఇవ్వు. ఈషా బాయ్. బాయ్ అమ్మా. సరే జాగ్రత్త. ఓకే బాయ్. బాయ్. బెంగళూరు వెళ్ళింది లల్లి దగ్గరికి, నీకు చెప్పమని చెప్పింది. ఫ్రెష్ అప్ అయి వస్తావా, డిన్నర్ చేద్దాం. ఓ థ్యాంక్స్, ఆల్రెడీ బయట తినేసి వచ్చాను. ప్లీజ్ రామ్, నా కోసం చాలా కష్టపడి వంట చేశాను.
నేను దాచినా ఎన్నాళ్ళు తెలియని భావాలే పేదాను పలికేనా ఏమో మరి ప్రేమ ఏమో మరి మనసే తెలుపగలదా ఏమో మరి ప్రేమ ఏమో మరి కాలం ఆపగలదా వడ్డించనా ఏంటి అదే వడ్డించనా అన్నం అవును నీకు నేను కావాలా ఏంటి అదే ఇంకేమైనా కావాలా అని అడుగుతున్నా ఓ నాకు ఇంకో లైన్ పడిందిలే ఏమని ఏం లేదు ఏం లేదు అవును ఇంత సడన్గా అమ్మ బెంగళూరు ఎందుకు వెళ్ళారు లల్లిని చూడాలనిపించిందంట అందుకే వెళ్ళారు హో మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏమో ఇప్పట్లో అయితే ఎవరు రారు ఏంటి అదే ఇప్పుడప్పుడే ఎవరు రారు అంటున్నా ఓ నాకేంటి అని తడతడగిన పడుతున్నాయి ఇంకేమైనా వడ్డించాల్సింది ఉందా వద్దమ్మా చాలు చాలు ఇప్పుడు కొట్టించినవే అరిగించుకోలేకపోతున్నా వామో నా వల్ల కదా రామ్ ఒకసారి కూర్చుంటావా ప్లీజ్ నీతో మాట్లాడాలి యాక్చువల్లీ సారీ రామ్ నేను కోపం వచ్చినప్పుడు అంతే నీకు తెలుసు కదా ఏది పడితే అదే అనేసి ఎలా పడితే అలా ఉంటాను ఈసారి కొంచెం లిమిట్ క్రాస్ అయ్యి ఓవర్ అయ్యాను సారీ రామ్ ఇంకెప్పుడు అలా చేయను నాతో ఎప్పుడు ఉండేలా ఉండొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ రామ్ అమ్మయ్య నవ్వావా నేను ఇంకా నిన్ను నవ్వించడానికి ఎన్నెన్ని యుద్ధాలు చేయాలో అనుకున్నా రామ్ నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్ళొచ్చు కదా ఇప్పుడా ప్లీజ్ రామ్ కరెంట్ కూడా ఇప్పుడు వచ్చేలా లేదు ప్లీజ్ 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 కదా నా బుజ్జి కదా అడుగుతుంది నీ మోటు కదా ప్లీజ్ రామ్ సరే పద కొట్టే ఇవాళంతా నీ ఇష్టమే చల్లని గాలి వెచ్చని సిగరెట్ పక్కన నువ్వు ఇది కదా లైఫ్ అంటే నిజం చెప్పు ఇదంతా నా కోపం కంట్రోల్ చేయడానికే కదా అలా ఏం లేదు అయినా నాకు తెలీదా నా రామ్ని ఎలా కూల్ చేయాలో దొంగవే నువ్వు దొరక్కు అవును రామ్ నేను ఒకటి అడగనా ఏంటి నీకంటూ పెద్దగా గోల్స్ ఏం లేవా ఎందుకు లేవు ఉన్నాయి ఇప్పుడు వాటి వెనకే పరిగెడుతున్నా అబ్బా అవి ప్రొఫెషనల్ గోల్స్ రామ్ పర్సనల్గా ఏం లేవా పర్సనల్గా అంటే ఒకటి ఉంది
కానీ చెప్పాక నువ్వు చీయనకూడదు, చీప్గా చూడకూడదు. అబ్బా చూడంలే, చెప్పు. మనకి పాపో బాబో పుడతారు కదా. పుడతారు కదా, వాళ్ళకి ఆకలిస్తుంది కదా, వేస్తుంది కదా. అప్పుడు నేను వాళ్ళకి పాలు పట్టిస్తుంటే నువ్వు నాకు బీర్ పట్టించాలి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అదిగో అందుకే చెప్పాను నేను చీప్గా చూడకూడదని. సరే ఏడవక్లే, అలానే కానిద్దాం. నిజంగా నిజంగా నిజం. రామ్, లైఫ్ అంతా ఇలానే నీ భుజం మీద వాలిపోయి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఉంది రామ్. మన మధ్య ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా ఇలానే ఉంటాం కదా. హౌస్ మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేశాను, అలానే మన కొత్త హౌస్ ఈఎంఐ కూడా కట్టేశాను. కార్ సర్వీసింగ్ కోసం మనీ అడిగావు కదా, దానికోసం కూడా సపరేట్ చేసి పెట్టేశాను, చూసుకో. గ్రాసరీస్ అండ్ మిగిలిన సామాన్ కోసం ఇవ్వే, నేను ఆఫీస్ నుంచి వచ్చాక డీమార్ట్కి వెళ్దాం, సరేనా? సరే. ఈషా, ఐ లవ్ యూ. ఇంకొద్ది రోజులే ఈషా, మళ్ళీ అన్నీ నేనే చూసుకుంటా, సరేనా? ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రీగా ఇస్తున్నా అనుకుంటున్నావా? మరి కాదా, అన్నిటికీ లెక్కుంది బాబు, ఇచ్చేయాలి. ముత్తులతో కలిపి వడ్డీతో సహా ఇస్తే సరేనా? సరే మరి, నువ్వు రెడీ అయిపోయినట్టేనా? హా, ఏ, నాకు ఒక 15 మినిట్స్ టైం ఇవ్వు, బయట ఇన్వెస్టర్స్ కలవటానికి వెళ్ళాలి. ఓకే, నేను డ్రాప్ చేసేసి అటు నుంచి వెళ్ళిపోతా. రామ్, నీ ఫోన్ కి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఎవరో చూడు. గురూజీ అంటా రామ్. శ్రీనివాసమూర్తి గారా? ఏంటో చూడు, వస్తున్నా. ఏమోయ్, ఏమంటోంది మీ వైఫ్? ఇంతకీ మీ మధ్య గొడవలు సత్తుకున్నాయా? అయినా తనేం చేసిందని రామ్, తన మీద ఇంకా కోపం చూపిస్తున్నావు. నా మాట విని తనతో ఒకసారి కూర్చొని మాట్లాడు. అయినా మా అమ్మాయి తరపున ఎవరు లేరనుకుంటున్నావా? తన తండ్రిలా నేనున్నాను. తను ఏమన్నా అన్నావని తెలిసిందనుకో, లైబ్రరీకి వచ్చినప్పుడు ఊరుకోను. అయినా మ్యారీడ్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు పాలు పంచదార లాంటివి, కలిసిపోవాలంతే. సరే, ఈ వీక్ నేను వాకింగ్కి వెళ్ళటం లేదు, నువ్వు నా కోసం పార్క్కి రాకు. నెక్స్ట్ వీక్ లైబ్రరీలో కలుద్దాం. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మాయికి ఎవరు లేరనుకోకు, నేనున్నాను. ఏమైంది, అంతనవుతున్నావు? ఏం లేదు, ఆయన మెసేజెస్ చూసి. ఆయన అంతేలే, ఇంతకేం పెట్టాడు? నేను చెప్పడం కాదు, నువ్వే చూడు, నువ్వే చూడాలి కూడా. ఇప్పుడు అంత టైం లేదు కానీ, పద వెళ్దాం. హాయ్ ఈషా, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పేషా, ఏమైంది? నేను ఒక కోడ్ రాశాను, ఐ డోంట్ నో వై ఎర్రర్స్ వస్తున్నాయి, ఒకసారి చెక్ చేస్తారా? నేను రివ్యూ చేసి అప్డేట్ చేస్తాను, నాకు పంపు. నేను ఆల్రెడీ టీమ్స్ లో పంపాను, ఒకసారి చెక్ చేయండి. టీమ్సా? ఓకే. సో ఇంకేంటి సంగతులు, ఆల్ గుడ్డా?
అభి, యాక్చువల్లీ నీకు నేను సారీ చెప్పాలి. అది రామ్ని ఆ రోజు ఇంటర్వ్యూకి రమ్మన్నాను, బట్ హీ డిడ్ టర్న్ అప్. ఐ నో నీకు కొంచెం కోపం వచ్చింది, అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. దట్స్ ఓకే ఇషా, పర్లేదు. అయినా రామ్ ఆ రోజు ఇంటర్వ్యూ ఎట్టినడానికి వచ్చాను విన్నాను, బట్ ఎందుకు అటెండ్ అవ్వలేదు? అభి, యాక్చువల్లీ తనకి వేరే డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ని ఎక్కడ మిస్ అయిపోతాడో అనిపించి వెనక్కి వచ్చేసాడు. ఓ కమ్ ఆన్ ఇషా, మనం 2023లో ఉన్నాం. ఏ స్టెప్ అయినా ఈజీగా ఎక్కేయాలి. ఆలోచిస్తే అడుగులేస్తే కాలు నొప్పులు వస్తాయి. బట్ హీస్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్, అండ్ ఐ జస్ట్ వాంట్ టు సపోర్ట్ హిమ్. అంతే, సపోర్ట్ చేయడానికి ఏముందిలే. ఇల్లు నువ్వే చూసుకుంటున్నావు, మెయింటెనెన్స్ నువ్వే చూసుకుంటున్నావు, తను చేయడానికి ఏముంది? తిని తిరగడం తప్ప. నువ్వు అన్నది కరెక్టే అవి, కానీ నువ్వు అనుకున్నట్టు రామేం తిని తిరగట్లేదు. తిండి తిప్పలు అన్నీ మానేసి కేవలం నా డ్రీమ్ కోసం మాత్రమే తిరుగుతున్నాడు. యునో వాట్ అభి, రామ్ ఈ కంపెనీయే కాదు, వేరే ఏ కంపెనీలో జాయిన్ అయినా ఆ సమస్యలన్నీ తీరిపోయే అంత ప్యాకేజ్ వస్తుంది. బట్ హీస్ జస్ట్ నాట్ రెడీ ఫర్ దాట్, కేవలం నా కోసం. అయినా మనం 2023లో ఉంటే ఏంటి, 2025లో ఉంటే ఏంటి? మనం లవ్ చేసే పర్సన్ మన పక్కనే ఉంటే ఏ టైం పీరియడ్ అన్నా ఒకటే అనుకుంటా. అయినా మనము ఓకే ఓకే, కూల్ కూల్. నేను మీ ఆయన ఏం అనలేదమ్మా, మీ ఇద్దరు సపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నాను అంతే. చాలా స్ట్రాంగ్గా ఉంది, కీప్ గోయింగ్. ఐఎమ్ సారీ అభి, నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను అంతే. అంతేలే, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. కొంచెం ఆ కోడ్ చూడవా? సరే నువ్వెళ్ళు. తెల్ల మొగను వెనకేసుకుని రావడం అంటే ఇదేనేమో. బాబోయ్, ఒక్క సెకండ్ చెమటలు పట్టేసే. ఈ సపోర్ట్ చూస్తుంటే లైట్గా నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. అవునా? అయితే ఎంత సెట్? ఆగు, అప్పుడే ఎగ్జిట్ అవ్వకు. సర్లే, ఈరోజు నాకు వర్క్ అంతగా లేదు, ఆఫీస్కి వస్తావా? బయటికి వెళ్దాం. వస్తా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అబ్బా, టైం ఎందుకు పడుతుంది? ఇప్పుడే కదా మీటింగ్ అయిపోయింది, వెళ్ళేమన్నా తినొస్తా. సర్లే, వచ్చేటప్పుడు కార్ తీసుకొనిరా. హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, అమ్మ రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సరే వస్తాను. ఓకే బాయ్. ఎక్కడికి వెళ్ళాలి? ముందు హాస్పిటల్ పోని, అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి.
ఏముంది ఆ రిపోర్ట్లో? అంతా బాగానే ఉంది, కాకపోతే బీపీనే కొంచెం లోగా ఉంది. ఓ, ఎప్పుడు వస్తారమ్మా మళ్ళీ? నెక్స్ట్ వీక్. అవునేంటా బ్యాగ్? అదా, ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్లే. అవును రామ్, అసలు నేను ఎప్పటి నుండో అడుగుదాం అనుకుంటున్నాను. ఇంతకీ నువ్వు కనిపెడదాం అనుకున్న యాప్ ఏంటి? నేను జస్ట్ నీకు ఫుడ్ బిజినెస్ ప్లానే ఇచ్చాను, కానీ నువ్వేమో యాప్స్ అంటున్నావు, ఇన్వెస్టర్స్ అంటున్నావు. మహేందర్ ఏమో నీ ప్రెజెంటేషన్కి ఇంప్రెస్ అయిపోయి నేనే ఇన్వెస్ట్ చేస్తానన్న రేంజ్కి తీసుకొని వెళ్ళిపోయావు. అసలు ఏంటి యాప్? ఇప్పుడే చెప్పాలా? అంటే ఇంటికి వెళ్ళే వరకు బోర్ కొట్టకుండా ఏదో ఒక టాపిక్ ఉంటుందని. సరే, తాగుతూ మాట్లాడుకుందాంలే. హా, నువ్వు లాస్ట్ 2 ఇయర్స్ ఫారెన్లో ఉండేదాని కదా దిశ, అప్పుడు అమ్మని 3 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ నేనే తీసుకొచ్చేవాడిని. అప్పుడు అక్కడ ఉండే పిల్లలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు, డబ్బులు లేక, తినడానికి తిండి లేక, అలానే ఫుట్పాత్ పైన పడుకొని ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి తినిపించి వాళ్ళు మాత్రం తినకుండా ఉండేవాళ్ళు. అంతెందుకు ఈషా, ఒక్కోసారి లేట్ నైట్ అమ్మ నేను బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళం. ఆ ఫుడ్ ఏమో అమ్మకు సరిగా పడేది కాదు. ఇవన్నీ చూశాక నాకు అనిపించింది, మనం ఎందుకని అందరికీ అందుబాటులో అమ్మ చేతి ముందని అందించకూడదు అని. నీకు ఆకలిస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటావు, కానీ అది హోమ్ మేడ్ ఫుడ్ అని గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ మనం ఇస్తాం. అంతేకాదు, ఎవరైతే ఆకలితో ఉండి తినడానికి డబ్బులు ఉండవో వాళ్ళు మన యాప్ ఓపెన్ చేసి హాఫ్ అమౌంట్ పే చేస్తే చాలు, మనమే వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా చేస్తాం. ఇవన్నీ చెప్పడానికి తేలిగ్గానూ ఉంటాయి, వినడానికి అర్థం కానట్టు ఉంటాయి. వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక మెల్లగానే నీకే అర్థమవుతాయి. ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకే ఎలా ఈ థాట్ వచ్చిందని. ఒక ఆకలున్నోడికే కదా ఈశా ఇంకొకడు ఆకలి బాధ గురించి తెలుస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయాక చాలా రోజులు ఆకలిని నాలోనే చంపుకొని బతికేవాడిని. పేరుకే బాబాయ్ ఇంట్లో ఉన్నానని కానీ అని అడగాలంటే మొహమాటం, అడిగితేమని అనుకుంటారేమో అని భయం. ఒక్కోసారి ఆకలి అరుపుల్ని ఆ గోడ దగ్గర ఆపేసేవాని తప్ప డోర్ బయట నోరుకి వినపనిచ్చేవాడిని కాదు. అప్పుడే అనుకున్నాను నా వంతు నేను ఎంతో కొంత చేయాలని. నువ్వు ఏ రోజు అయితే నీ ఫుడ్ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పావో అప్పుడే కనెక్ట్ అయిపోయాను, కానీ ఆ కనెక్షన్ ఇప్పుడు ఇంత దూరం తీసుకొస్తుందని అయితే అనుకోలేదు. లోపలింత బాధ పెట్టుకుని ఉన్నా బయటకి ఎలా నవ్వుతున్నావు రామ్? లోపల బాధలు ఉన్నాడే బయటికి నవ్వగలడు ఈషా. అయినా నాకు ఇప్పుడు ఆ బాధలేం లేవులే. ఏ, ఎందుకంటే నా మోటు దగ్గరుండి నాకు కావాల్సిన చేసి పెడుతుంది కాబట్టి. వెళ్దామా? అవును, ఇట్టెందుకు వెళ్తున్నాం, మన ఇల్లు అటు కదా. ఏం లేదు, దారిలో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం, జస్ట్ 10 మినిట్స్ అంతే. నేనా? నేనెందుకు? రా, కార్లో కూర్చొని ఏం చేస్తావు, సరదాగా పైకి వెళ్ళొద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ యంగ్ మ్యాన్. హే, హాయ్ ఈషా. సారీ సార్, యాక్చువల్లీ మీరేమో చాలా రోజుల నుంచి కలుద్దాం అంటున్నారు,
నాకేమో కుదరడం లేదు. పర్లేదు పర్లేదు, ఫైనలీ యు హావ్ కమ్ టు ద ఎండ్ పాయింట్ విచ్ హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్టేషన్కి అందుకోలేని పనిచేసేవాడినే కదా సార్ హస్బెండ్ అంటారు. యా వెల్ సెడ్. సార్ నేను స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. పాపం మీరేమో చాలా రోజు నుంచి నా వెనకబడుతున్నారు. నాక మీ ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేదు, అందుకేలా వచ్చాను. అయితే ఏంటి డాక్యుమెంట్స్ తెప్పించమంటావా? డాక్యుమెంట్స్ ఏమో సార్, ప్రింట్ తీపిస్తే పట్టుమని 10 నిమిషాలు తీపిద్దాంలే. కాకపోతే ఒక్కసారి మా వైఫ్ ఈ షర్ట్ డిషన్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్. బా ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా ఇంకా తన మాట ఏంట్రా? అయినా పెళ్ళం మాట వినాల్సింది ఇంట్లో ఉన్నంత వరకు. బయటకు వచ్చిన తర్వాత పెళ్ళాలు మన మాట వినాలి. కరెక్టే సార్, బాగా చెప్పారు. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ సార్. ఏంటిది? ఈషా మీతో ప్రాజెక్ట్ వద్దన్నాక నేను చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాను సార్. కాకపోతే నేను వెళ్ళిన ప్రతి దగ్గర విన్న మాట ఏంటంటే మహేందర్ని కాదని మేమేమీ చేయలేమని. అప్పుడే అర్థమైంది సారీ సర్కిల్ బాగా పెద్దదని. కాకపోతే ఇంత పెద్ద సర్కిల్ ఉన్న సార్కి నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాను కూడా అర్థమైంది అనుకుంటా. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సార్, నేను రోడ్ల మీద ఖాళీగా తిరుగుతూ దేనికి పనికిరానేమో అనే ఫీలింగ్లో ఉన్న టైంలో ఒక చైనాన్ని పట్టుకొని నేనున్నాను, నువ్వేమన్నా చేయగలవు నాతో చెప్పింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే అమ్మాయి చెయ్యొదిలేసి నేను ఎలా వస్తాననుకున్నారు సార్? సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవాడు మీ దృష్టిలో మనిషే కాదు. అదే ఎమోషన్స్ లేనోడు అసలు మనిషే కాదు. మీతో ప్రాజెక్ట్ ఇష్టం లేదని చెప్పి ఫోన్ కాల్లో కూడా చెప్పేయచ్చు. కాకపోతే ఈశాన్ తీసుకొచ్చి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. డెబ్బై 3 ఏళ్ల జీవితాన్ని 27 ఏళ్ల ఒంటరితనంతో ఒక తోడును వదిలేసి ఇంకొక తోడు చేయి పట్టుకొని తన లైఫ్ను లీడ్ చేయడానికి బయటకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి తన సొంత కాళ్ళ మీద తన కూతుని పెంచిందే తప్ప కన్న తండ్రి మీద పగని పెంచలేదు. మీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైతే చేయిని వదిలేశారో తను మీ భార్య మహేశ్వరి, మీరేదైతే చేయిని పట్టుకోలేదో తను మీ కూతురు ఈశ. నాకు తెలుసు సార్ మీరు ఎమోషన్స్కి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వరని చెప్పి, కానీ మీకు కూడా తెలియాలి కదా మీ కూతురు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని. అప్పుడే ఆ తల్లి పెంచిందానికి ఒక అర్థం ఉంటుంది. నాకు అర్థమవుతుంది సార్, మీకు లోపల కోపం ఉన్నా కూతురు ముందు పరుగు పోకూడదని చెప్పి చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు కదా. సారీ సార్, నేను తప్పుగా మాట్లాడుంటే మీకు మీ ఆఫర్కి థ్యాంక్ యూ, మాకు ఇష్టం లేదు. వస్తాను సార్. సార్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అన్నంటే పిల్లల్ని కనేవాడే కాదు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెయ్యి పట్టుకొని నేను ఉన్నా నడిపించేవాడు నా అన్నంటే.
కాసేపు పడుకోని ఈషా, నైట్ అసలే అంత లేట్ అయింది కదా. ఇప్పుడు ఇదే సోది, లేకు రామ్. ఏంటి ఈషా? నాకు వామిటింగ్స్ అయ్యాయి రామ్. నిన్న అందుకే ఆ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవద్దని చెప్పానా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది కాదు రామ్, నాకు నిజంగానే వామిటింగ్స్ అయ్యాయి. అబ్బా వామిటింగ్స్ కదా ఈషా, నైట్ తిన్నది అరగుండదులే, వదిలే. అది కాదు రామ్. మరి ఇంకేంటి ఈషా? నిజంగా చాలా హ్యాపీగా ఉంది రామ్. మన హ్యాపీ మూమెంట్స్ అన్ని ఒక్కటి తర్వాత ఒకటి ఇలా వస్తుంటే బాగుందనిపిస్తుంది. మొదలయ్యాయిగా, ఇక వస్తూనే ఉంటాయిలే. అవును, ఇంతకు అమ్మాయి అనుకుంటున్నావా అబ్బాయి అనుకుంటున్నావా? అది ఎవరైనా కానీ నాకంటూ ఒక ఫ్యామిలీ రాబోతుంది, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఉండు, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి, ఈ హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలి. అబ్బా రామ్, ముందు అమ్మకి చెప్దాం. అమ్మకి చెప్పకపోతే ఎలా? అమ్మకే కాల్ చేస్తున్నా ఈషా. కాసేపట్లో అమ్మ వచ్చేస్తుంది, నా హ్యాపీనెస్ చూసి తనే కనిపెట్టేస్తుంది. ఇది మరీ ఓవర్ ఈషా, నీ హ్యాపీనెస్ చూసి ఎలా కనిపెడుతుంది? అమ్మ కదా, తనకన్నీ తెలుస్తాయిలే. అదిగో అమ్మ వచ్చినట్టుంది రా. ఏంటి, వారం రోజులకే మిస్ అయిపోయినావా? అది కాదమ్మా. మరి నాలోనికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? చేంజ్ అంటే, నేను ఆ పాడు ఆన్లైన్ బట్టలు వేసుకోవద్దన్నాను కదా, ఇప్పుడు చూడు ఎంత బుద్ధుగా ఉన్నావు. అది కాదమ్మా, మంచిగా చూడు, ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? చెప్పు. నువ్వు ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు, అయినా ఫ్రెష్ గా ఉన్నావు, అంతే కదా? అమ్మా ఇంకేంటి ఈషా? ఇప్పుడు చెప్పనా? ఇన్ని రోజులు మన ఇంట్లో ఏ అల్లరి లేదనుకున్నాను, కానీ ఇప్పుడు అల్లరి చేసేవాడు వస్తున్నాడు. అవునమ్మా, ఫైనలీ. నేను చెప్పానా అమ్మ కనిపెట్టేస్తుందని? చూడు ఎలా కనిపెట్టేస్తుందో. అవునవును, సరే హ్యాపీ అని చాలు, కానీ చెప్పే జాగ్రత్త విను. ఇక్కడ నుంచి బరువులు మోయటం కానీ బరువులు ఎత్తడం కానీ బయట ఫుడ్స్ తింటాం, లేట్ నైట్స్ పడుకోవటం, ఇవన్నీ బంద్, సరేనా? మరి నేనేం చేయాలి? ఓన్లీ అరవడం లేదా అలగడం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంది, నువ్వు స్నాప్ తీయటం మానేవే బాబు, నా బేబీకి దిష్టి తగులుతుంది. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి హ్యాపీ టైంలో మంచి స్వీట్ చేసుకుని వస్తాను. ఈషా, ముందు నువ్వు రామ్ ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెకప్ చేసుకుని ఆ తర్వాత గుడికి వెళ్ళి రండి. సరే అమ్మా. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కూడా డాక్టర్ని అడిగి తెలుసుకోండి. అడుగుతాంలే గాని, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? లల్లి ఎలా ఉంది? తాతయ్య అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. మొన్నే అనుకుంటా ఈ పిల్లల విషయం గురించి డిస్కషన్ అయింది, ఈలోపే నువ్వు గుడ్ న్యూస్ చెప్పేశావు. అయినా క్రెడిట్స్ అంతా ముందు రామ్కే ఇవ్వాలి. రామ్కా? ఎందుకు? ఇక మీదట మీ ఇద్దరు అల్లరి భరించాలి కదా. బానే వెనకేసుకొచ్చినావులే మీ అల్లుడిని. అవునే, ఏడీనా కిచెన్ నుండి ఏం సౌండ్స్ రావట్లేదేంటి? ఏంటి సార్, స్వీట్ చేసుకొని వస్తారని సైలెంట్ అయిపోయారు?
మిమ్మల్నే సార్. రామ్, ఏడుస్తున్నావా? హే, లేదు, కంట్లో ఏదో నలగబడినట్టుంటే. ఏంటి రామ్ నువ్వు? నీకు తెలుసా ఈషా, ఇది నా 27 ఏళ్ల కళ. నాకు ఫ్యామిలీ ఉండాలని, బయట జరిగే విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవాలని, పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకోవాలని. నా కళ ఇప్పటికి నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఎక్కడైనా ఏదైనా చెడు జరుగుతుందో అని భయంగా ఉంది ఈషా. అలాంటిది ఏం జరగదు రామ్, నువ్వు భయపడకు. నీకు తెలియదు ఈషా, ఒక ఇంట్లో అదే పనిగా ఆనందమైన విషయాలు జరుగుతున్నాయంటే అదేదో చెడు దారి తీస్తుందని. అందుకే నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను. సరే, ఇప్పుడైతే అంత హ్యాపీగానే ఉందిగా, పద రెడీ అయి బయటికి వెళ్దాం. ఈషా, కొన్ని రోజులు మన డ్రీమ్ని పక్కన పెట్టి ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బాధ్యతతో పాటు బరువు కూడా మోయాల్సిన టైం వచ్చింది కదా ఈషా, అందుకే. పైగా ఎన్ని రోజులు మనకు పెద్ద ఖర్చు లేని లేవు, ఇప్పటి నుంచి అంతా ఖర్చే కదా ఈషా. నాకు తెలుసు మనం ఉన్న సిచ్యువేషన్లో తిరిగి వెనక్కి రాలేమని, కానీ తప్పదు. అందులోనూ మహేందర్ని కాదన్నాక ఏ ఇన్వెస్టర్ ముందుకొస్తాడని గ్యారంటీ లేదు. మనకు మనం ఇన్వెస్ట్ చేసుకునేంత మనీ కూడా లేవు. ఎలాగో ఒక 2 ఇయర్స్ మన ఇద్దరం కష్టపడ్డామంటే మళ్ళీ మనం మన డ్రీమ్ వైపు పరిగెత్తచ్చు. ఒకసారి ఆలోచించీషా. రామ్ అన్న దాంట్లో తప్పేం లేదు ఈషా, ముందు చూపు ఉండడంలో తప్పేముంది? కానీ పిల్లలేమైనా చేస్తామంటే సపోర్ట్ చేయడానికి పెద్దవాళ్ళం ఉన్నాం కదా. రామ్, మీరు అనుకున్న ఐడియాకి ఎంతవరకు ఖర్చు అవుతుంది చెప్పు రామ్. పర్వాలేదు, అంటే యాప్ గురించి పక్కన పెడితే స్టార్టప్కి ఒక 30 దాకా అవుతుంది. 30 కాకపోతే 50. నువ్వు మిగిలిన ఫార్మాలిటీస్ చూసుకో, నేను ఈషా కోసం దాచిపెట్టిన సేవింగ్స్ ఉన్నాయి. మనకంటూ మన లైఫ్లో సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి, లేదా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళం మేముండగా మీకెందుకు భయం? కరెక్ట్ అమ్మా, కానీ ఇవన్నీ మీకెందుకు అని. ఇది మీకోసం కాదు రామ్, అల్లరి చేయడానికి రాబోయే వాడి కోసం. ఆ ఫార్మాలిటీస్ చూడు రామ్. సరే అమ్మ. చలో ఈషా, నువ్వు తొందరగా తయారుగా హాస్పిటల్కి. హ్యాపీనా? చెప్పలేనంత. రామ్, పార్టీ చేసుకుందామా? ఏ అంటే, మనకి పెళ్ళైనప్పుడు కూడా మనం సరిగా సెలబ్రేట్ చేసుకోలేదు, ఇది అంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా, అందరికీ చెప్పుకోవాలని ఉంది, అందుకని అడుగుతున్నా. అవును, మీ గురుజీని కూడా పిలు. తప్పకుండా. రామ్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. మూర్తి గారు, ఏంటి మీరు కూడా ఇంత లేట్గానే వచ్చేది?
హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామ్, లైఫ్లో ఫస్ట్ మెట్ ఎక్కబోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అవును, ఇంతకీ మా అమ్మాయి ఎక్కడా? ఇప్పుడైనా చూపిస్తావా లేదా? భలే వాళ్ళే, మీకు చూపించకపోతే ఎలా? రండి. ఈషా, ఈనా అంకుల్, మీరా? ఎలా ఉన్నారు? మీరేంటి ఇక్కడ? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇన్నికి ముందే తెలుసా? అనుకోకుండా ఒకసారి కలిసాం రామ్. ఓకే ఫైన్, అయినా సరే మళ్ళీ నేను పరిచయం చేస్తాను, విను. నేను మా గురూజీ శ్రీనివాసమూర్తి గారు. అదే మన మెసేజ్ కూడా చదివావు కదా, ఆయనే. మూర్తి గారు, తన వైఫ్ ఈషా, ఈషా మహేశ్వరి, తన మా అత్తగారు. నమస్తే. నేను గురించి స్పెషల్గా చెప్పాలంటే వయసు మాత్రం 60 కానీ సపోర్ట్ విషయంలో 20 ఏళ్ళ కుర్రోళ్ళ ఎప్పుడు పక్కనే ఉంటారు. థ్యాంక్స్ అంకుల్, రామ్ మీ గురించి చాలాసార్లు చెప్పేవాడు. ఇన్ఫ్యాక్ట్ నేను లేని లోటు కూడా మీరే తీర్చారని చెప్పేవాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంకుల్. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, నేనే మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ అంకుల్. రామ్, అంకుల్ని తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టు. రండి మూర్తి గారు, పద. రండి కూర్చోండి. ఇంకేంటి యంగ్ మ్యాన్ విశేషాలు? ఏముంటాయి? ఇంకా యంగ్ మ్యాన్ ఏంటి? వెల్కమ్ టు అంకుల్స్ గ్రూప్. అంకుల్స్ గ్రూపా, అదేంటి? అవును, రేపు పిల్లోడో పిల్లో పుట్టాక యంగ్ మ్యాన్ నుంచి అంకుల్ అయిపోయినట్టేగా. కాసేపు కూడా ప్రశాంతంగా బతకనివదే ఈ సమాజం. ఎక్కడున్నావే? అందరు వచ్చేసారు, ఇంకెంతసేపు? ఇదిగో నేనే వచ్చేసాను, ఇక్కడే ఉన్నా చూడు. హాయ్, రారా. ఫైనలీ కంగ్రాచులేషన్స్ ఆంటీ అండ్ అంకుల్. అవును, ఏరిమి వారు ఇవాళ కూడా రావడానికి టైం కుదరలేదా? ఇవాళ కూడా రాకపోతే ఇంక మీ ఫ్రెండ్ నన్ను బతకనిస్తుందా చెప్పండి. హాయ్ బ్రో. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అంటే అప్పుడెప్పుడో ముఖ పరిచయం లేండి. ఇదిగో ఈషా, ఎప్పటి నుంచి అడుగుతున్నావుగా మా హీరో ఎక్కడని? ఇతనే మా ఆయన, పేరు మోహిత్. కేజీఎఫ్ లో రాకీ బైక్ కూడా ఇంత ఎలివేషన్ లేదు కదా బ్రో. ఏం చెప్తాం భయ్యా, బైక్ అంత ఈజీగా ఎలివేషన్ ఇవ్వరు, ఇచ్చినప్పుడే తీసుకోవాలి. చాలు, ఇంకా ఆపుతావా? అయినా ఏంటి ఇంత లేటా? అది అలా అడగండి, నేనెప్పుడో రెడీ అయిపోయాను. కానీ మేడం గారే, తండ్రిస్ నాడ్రస్ మ్యాచ్ అయినా కూడా ఇంకా మ్యాచ్ అవ్వలేదు ఇంకా మ్యాచ్ అవ్వలేదు అంటూనే ఎంత లేట్ చేసింది. అసలు నీకు ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఫస్ట్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసిందో, లాస్ట్ అడ్రస్ వేసుకుని వచ్చింది. అయిపోయిందా? ఇంటికి పద, నీ పని చెప్తా. నేనేం చేశాను బుజ్జమ్మా, జరిగిందేగా చెప్పాను. అంటే బ్రో, మీ ఇంట్లో కూడా డామినేషన్ ఆడోల్దేనా? ఈ ఇంట్లో ఏంటి బ్రో, మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా ఆడోల్దే డామినేషన్. సరిపోయింది, మీ బ్రో కూడా ఆపి కేక్ కట్ చేద్దామా? రండి. సరే పదండి.
సో ఇంకేంటి బ్రో? మీరే చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్. మీ ఇద్దరి మధ్య నేను స్టార్టింగ్ నుంచి ఉండకపోవచ్చు, కానీ మీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎప్పుడూ మన ఇష్యూ చెప్తూనే ఉంటుంది. ఏ పర్సన్ అయినా వాళ్ళ ఫ్రెండ్ గురించి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఒక లిమిట్ వరకే పోగొడుతుంది, కానీ ఇక్కడ లిమిట్ లెస్ బ్రో. మీరు సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, లేకపోతే మీ ఇద్దరికి ఏమైనా అయినా కూడా ఫస్ట్ కంగారు పడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అత్తనే. రామ్ అండ్ ఈషా ఈరోజు ఆనందపడ్డారు, రామ్ అండ్ ఈషా ఈరోజు బాధపడ్డారంటూ చెప్పిందే చెప్పి చెప్పి బుర్ర తినేస్తుంది బ్రో. అవును, మీరు ఈ మధ్య ఏదో బిజినెస్ అని యాప్ అని స్టార్ట్ చేశారన్నది ఎంతవరకు వచ్చింది బ్రో? అది ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే బ్రో. ఇన్వెస్టర్స్ ఒక్కళ్ళు దొరికితే సెట్ అయిపోతుంది. దొరికితే ఏంటి బ్రో, ఆల్రెడీ దొరికేదని చెప్పింది కదా. యాక్చువల్లీ దొరికారు, కాకపోతే చిన్న ఇష్యూ వల్ల బ్రేక్ అయింది. రఫ్గా ఐడియా గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడా? అంటే మీకేం ఇబ్బంది లేకపోతేనే. ఏం లేదు బ్రో, అందరికీ ఆకలింది ఒక కామన్ పాయింట్, కానీ అమ్మ చేతి వంట తినే అదృష్టం ఉండదు, అది మనం డెలివరీ చేస్తాం, అదే మన కాన్సెప్ట్. ఓ అంతేకాదు, ఎవరైతే ఫుల్ అమౌంట్ పెట్టి ఫుడ్ కొనలేరో వాళ్ళు 50% పెడితే చాలు, మా యాప్లో వాళ్ళకు కూడా ఫుడ్ డెలివర్ చేస్తాం. నైస్, చాలా మంచి ఐడియా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బ్రో, నన్ను నమ్మండి. విన్న ప్రతి ఒక్కరు అలానే అంటున్నారు బ్రో, ఇన్వెస్ట్ చేయమంటేనే భయపడుతున్నారు. ఓ పని చేద్దాం బ్రో, నేను ఇన్వెస్ట్ చేస్తాను. అంటే నేనంటే నేననే కాదు, మీలో ఒక మెంబర్ అనుకోండి బ్రో, ఒక స్టెప్ సక్సెస్ అయితే నాకు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ధైర్యం ఉంటుంది కదా. యాక్చువల్లీ బ్రో నేను కూడా అదే అనుకున్నాను, కొంత అమౌంట్ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను, ఒక స్టెప్ ముందుకెళ్ళాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. షూర్ బ్రో. ఓకే, మీ ప్రొఫెషనల్ టాక్స్ అయిపోతే పర్సనల్ స్పేస్ ఎంజాయ్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద పార్టీ మూడ్. యా, ఏడాదంతా ఇంతే బ్రో, ఇంపార్టెంట్ అయితే ఆపేస్తారు ఏదైనా సరే. ఏంటి మూర్తి గారు, అందరు అక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు అన్నట్టు రామ్, ఇందాక నువ్వేదో యాప్ రెస్టారెంట్ అని మాట్లాడుతుంటే విన్నాను, నీకు బిజినెస్ అనుభవం లేదు కదా, మరేం చేద్దామని. అందులో ఏముంది మూర్తి గారు, ఒకసారి దిగితే అదే లోతేంటో తెలుస్తుందిగా. రామ్, సముద్రం లోతెంతుందో ఒడ్డు దగ్గర ఉండి చెప్పచ్చు, దానికి దిగాల్సిన అవసరం లేదనుకుంటాను. 20 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను, నువ్వు దిగి ఈదాలనుకుంటున్న సముద్రానికి ఒడ్డు లేదు, తేడా వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం తప్ప. ఇప్పుడే ఒక సక్సెస్ రూట్లో వెళ్తున్నావు, ఈషా కూడా ప్రెగ్నెంట్ అయింది, ఒక్కసారి అందరి ఆనందాలు చూడు. ఇవే ఆనందాలు ఒకప్పుడు నాకు కూడా ఉండేవి, ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం తారుమారైపోయింది. నేను చేసిన తప్పు నువ్వు చేయకరామ్, ఒక్కసారి నువ్వు ఆలోచించు. రామ్, 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 సెల్ఫీ దిగుదాం.
పార్టీలో కలిసాం కదా, రెస్టారెంట్ ఐడియా గురించి చెప్పాను మీకు. అవును బ్రో, రెస్టారెంట్ పెడుతున్నారంటగా, దాంట్లో చెఫ్ కోసం చూస్తున్నారని విన్నాను. అవును బ్రో. మీరు పెట్టబోయే రెస్టారెంట్లో సర్వింగ్కి మనుషులు కావాలన్నారంటగా. అదే బ్రో, మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్, మీరేమేమి డిషెస్ చేయగలరు అన్ని చెప్తే. వంటవాడిని బ్రో, ఏ వంట అయినా ఇట్టే చేయగలను, కస్టమర్ ఆర్డర్ ఇవ్వడమే లేట్. షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి కుర్రాళ్ళని పంపుతాను, మొత్తం గ్రూప్గానే వచ్చి గ్రూప్గానే వెళ్ళిపోతాను. అయ్యో, మేమంత పెద్దగా ఏమి ఓపెన్ చేయట్లేదండి, జస్ట్ క్లిక్ అయ్యేంత వరకు 2 మెంబర్స్ సర్వింగ్కి, 2 మెంబర్స్ క్లీనింగ్కి చాలు. అయినా ఏముంది, మంత్లీ 1 లాక్ శాలరీ, ఉండడానికి ఒక ఫ్లాట్, ఫోన్ రీఛార్జ్, 6 మంత్స్కి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తే చాలు. స్టే మీరే చూసుకోవాలి, అండ్ మనుషులు సెట్ చేసినందుకు మాకు కమిషన్ ఇవ్వాలి, అండ్ మేము ఎప్పుడైనా రెస్టారెంట్కి వస్తే మాకు డిస్కౌంట్ కూడా ఇవ్వాలి. మీరు పార్టీ చేసుకుంటే మేము డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలండి? బ్రో, నేనేదో చిన్న హోటల్ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నా బ్రో, బాయ్స్ హాస్టల్ మెయింటైన్ చేద్దామని కాదు. చూడండి మేడం, ఈ రోజుల్లో మనకు పనిచేసే వాళ్ళు అవసరం, వాళ్ళకి మనం కాదు. ఆలోచించుకొని చెప్పండి. హాయ్ అమ్మా. అంకుల్ కూర్చో కూర్చో. బాగున్నావా? ఏంటి టమాటా కర్రీ చేస్తున్నావా? నమస్తే అండి. నమస్తే రామ్, టీ ఏమైనా తీసుకురావాలనా? నాకు మూర్తి గారికి ఇవ్వండి అమ్మా. సరే, ఇలాగ ఇవ్వమ్మా, నేను కట్ చేస్తాను, నీకెందుకు శ్రమ? అంకుల్ మీకెందుకు బర్డెన్, నేను చేస్తానులే. అయినా ఈ టైంలో నువ్వు ఎక్కువ పని చేయకూడదమ్మా, ఇలాగివ్వు, నేను కట్ చేస్తాను. రామ్, నేను కొన్ని రెస్టారెంట్ ఇంటీరియర్స్ చూశాను, నాకు నచ్చినవి ఫొటోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయి. అండ్ పని వాళ్ళ కోసం బ్రోకర్తో మాట్లాడాను, వాళ్ళ ఆకాశం అంతా శాలరీస్ అడుగుతున్నారు, పైగా బ్రోకరేజ్ కూడా అంట. నాకు కూడా ఈషా, బయట ఒక్కొక్క చెఫ్ చెప్పే రేట్లు చూస్తుంటే అసలు నేనే వంట నేర్చుకుంటే పోయేదా అనిపిస్తుంది. సరేలే, ఇంకొంతమందిని మాట్లాడదాం, ఏముంది? లేషా, నేను చూసుకుంటాను, అయినా నువ్వు రెస్ట్ తీసుకుని హెల్త్ జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ? అసలే వద్దు అన్నా కూడా ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యావు, ఎందుకన్నా కూడా చెప్పవు. అసలే బయట ఒక్కోదానికి ఒక్కొక్క రేట్లు, అసలు ఆ రేట్లు చూస్తుంటే మనం చేయగలమా అనిపిస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో పెద్ద పెద్ద కలలు కనరా అని చెప్పడంతో పాటు వాటికి అంతే డబ్బు కూడా అవుతుందిరా అని నేర్పించాల్సింది. ఇప్పుడు చూడు, బయట రేట్లు చూస్తుంటే మన బడ్జెట్లో ఆ చెఫ్ దొరుకుతాడా అనిపిస్తుంది. అంకుల్, మీ ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? ఆంటీ లేదు కదమ్మా, నేనే కుక్ చేసుకుంటాను. మీ ఇల్లు ఓనర్ అంటలా? ఓనే. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? పర్లేదమ్మా, బాగానే ఉంది. అంకుల్, మీరు ఇంతకుముందు ఏం పనిచేసేవారు? షెఫ్. షెఫ్, 22 ఇయర్స్, 5-స్టార్ హోటల్లో చెఫ్గా చేశాను. అక్కడ వాళ్ళ కమర్షియల్ ఫార్మాలిటీస్ నచ్చక మానేశాను. ఏ మూర్తి గారు, నిజం చెప్పండి, మీరు కామెడీ చేస్తున్నారు కదా? లేదు రామ్, అంకుల్ చెప్పింది నిజమే, ఆయన నిజంగా షెఫే. నీ గుర్తుందా, ఆ రోజు పార్టీలో కూడా అంకుల్కి ఫుడ్ నచ్చలేదు, అయితే 2 డిషెస్ మిక్స్ చేసుకొని తిన్నారు. ఆ ప్లేట్లో కూడా ఫుడ్ని డిఫరెంట్ స్టైల్లో సర్వ్ చేసుకున్నారు, నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. నేను చెప్పింది నిజమా మూర్తి గారు? అవును. సంకల పిల్లి పెట్టుకుని ఊరంతా చెఫుల కోసం ఎదుగుతుంటే అప్పుడైనా చెప్పచ్చు కదండి నాకు వంట వచ్చని. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నేను ఒకప్పుడు చెఫ్ని రా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎన్నో వెరైటీలు, ఎన్నో డిషెస్ వచ్చేసాయి, ఈ జనరేషన్కి తగ్గట్టుగా నేను చేయలేనేమో. అయితే మీ జనరేషన్లో ఉన్నవే చేయండి అంకుల్. ఇప్పుడున్న చాలా మందికి అప్పుడున్న ఫుడ్ టేస్ట్ మళ్ళీ గుర్తు చేయండి. కరెక్టే అమ్మా, కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ కుకింగ్ అంటే. ఇప్పుడంటే ఇప్పుడే కాదు అంకుల్, మనం ఇంకా రెస్టారెంట్ పెట్టడానికి 2 మంత్స్ టైం పడుతుంది. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, అప్పటి వరకు అంత సెట్ అయిపోతుంది. నిజమే కదా మూర్తి గారు, తననేది కూడా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకెందుకో చేయలేనేమో అనిపిస్తుంది. ఏ అంకుల్,
మీ కూతురుండుంటే ఇలానే సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారా? అయ్యో అలా కాదమ్మా. సరే నువ్వు అడిగేవు కాబట్టి చేస్తాను, కానీ నాకంటూ కుకింగ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు వాటికి ఓకే అంటే. ఏంటవి? ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను. మరి శాలరీ? పిల్లలు తండ్రికి ఏమి ఇవ్వక్కర్లేదు అనుకుంటానా? ఇప్పుడు ఇలాగే అంటారులే, తర్వాత టైం వచ్చినప్పుడు శాలరీ ఏమి ఇవ్వలేదు అంటారు. నాకు తెలుసు, చెఫ్ సెట్ అయిపోయాడు, ఇంకా ఫుడ్ లొకేషను లైసెన్స్ సెట్ అయితే అయిపోయినట్టే. కొంచెం సపోర్టివ్గా మనకి ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈషా, సపోర్ట్ చేయడానికి నేను సరిపోతానా? ఈషా, ఐషు, బాగున్నారా నువ్వు? నూరా కూర్చో. ఎలా ఉన్నావు? ఆ విషయం నేను నిన్ను అడగాలి, నువ్వెలా ఉన్నావు? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రామ్, చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మొన్న పార్టీకే రావాలి, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల రాలేకపోయాను. మార్నింగే వచ్చాను, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. ఇంకేంటి రామ్ సంగతులు? ఏముంది ఐశ్వర్య, నువ్వే చెప్పాలి. ఆయన మా అంకుల్ ఐషు. నమస్తే అంకుల్. హాయ్ అమ్మా. అవును, ఇంతకీ ఆంటీ ఎలా ఉన్నారు? ఇదిగో నీ వెనుకనే ఉన్నా. హాయ్ ఆంటీ. హాయ్ మా. రండి కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తా, మీరు మాట్లాడుతుండండి. ఇంకేంటి ఐషు కబుర్లు? చెప్పాలి ఈషా, ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది? రామ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? చూసుకోపోతే ఊరుకుంటుందా? చంపేదు. ఏంటి? అవును, ఏదో సపోర్ట్ అంటున్నారు, ఏంటి? ఏం లేదు ఐశ్వర్య, మేము ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి ఫైనాన్షియల్గా ఉన్న సపోర్ట్ ఉంటే బాగుంటుందా అని. దానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు? నేనున్నాను కదా, నేను మీకు సపోర్ట్ చేస్తాను. నువ్వా? నీకెందుకులే ఐషు, పర్లేదు. అందులో ఏముంది ఈషా, నేను ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీలా తెలిసిన వాళ్ళైతే నాకు కూడా ప్లస్ అవుతుంది కదా. అయినా ఈషా, నేనేదో బయటదాన్ని అన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? అయ్యో అదేం లేదా ఐషు. ఈషా, నేను మీతో కలిసి బిజినెస్ చేయడం నీకు ఇష్టం లేదా? అది కాదు ఐషు, అంటే ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ అమౌంట్ సెట్ చేయడం కష్టం కదా, అందుకే అలా అన్నాను. నువ్వు మిలీనియర్స్కే మిలియన్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నావా? సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్? ఇంకొక 2 మంత్స్ ఐశ్వర్య, మొత్తం సెట్ అయిపోతుంది. అన్నీ 1 బై 1 సెట్ అవుతున్నాయి. ఈ శుభ సందర్భంలో ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి, నా ఫస్ట్ డిష్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను. నిజంగానా? ఆర్డర్ మ్యామ్. కలగన్న లోకం నిజమైందేమో, ఈ ఆనందం చెంతే చేరగా, ఎన్నాళ్ళ స్వప్నం నెరవేరేలాగా, మా ఏదో మన నేనడిపిస్తుందా? శ్వాసగ మారి మన దిశనే మార్చనా, ఎన్నో రంగుల హరి తాగే మన నీ పేళ, ఆశల హరి పిల్లే మన ఎదురే పోగా, నిన్నటి గాయం మరిచి రేపటి కడుగిడుతున్న కాలమే మనకే స్వర్గం అయిపోదా.
కలైన కథ మరు స్పర్శకి వీచెను నీడిలా మన మనసున ప్రేమకు సాక్షిగా రసివ్వన ప్రాణమే నీకేలా కన్నీరే లేని జీవితం అందివ్వన నేనే ప్రతి క్షణం అలరారే సంతోషాలను చేసైనా సంతకం చెరగని నీ నవ్వేయో వరం కోరే నా మనసే ప్రతి క్షణం ఇకపై అది మారుదుగా శాశ్వతం. ఆశల హరిదిల్లే మన ఎదురై పాలగా నిన్నడిగాయం మరిచి రేపటి కడుగిడుతున్న కాలమే మనకే స్వర్గమైపోదా. ఏమండి టాబ్లెట్స్ అయిపోయి వచ్చేటప్పుడు తీసుకున్నారా? ఏమండి రే వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నారా? సరే సరే తెస్తాలే. అవును ఇంతకు ఎప్పుడు వస్తున్నావు? ఇది ఏంది దీన్ని ఫుడ్ అంటారా? అసలు ఎవడా ఇది చేసింది? ఈషా నేను మళ్ళీ కాల్ చేస్తానుండు. నేను ఏం ఆర్డర్ చేసినా మీరు ఏం తీసుకొచ్చింది అసలు? మీ ఓనర్ని విలు, లేకపోతే ముందు మీ చెఫ్ని విలు. ఏంది ఇది? మీరేనా ఓనరు? ఏం ఫుడ్ ఇది? ఇంత గలీజ్ ఉంది, ఇలాంటి ఫుడ్ నేను తినలేదు ఎప్పుడు. మీ చెఫ్ని విలండి ఫస్ట్. ఇది తినడానికేనా? సారీ సార్, ఏమనుకోకండి. ఏమైందిరా? ఏంది బా ఇది? నువ్వేనా చెఫ్? నువ్వేనా? ఏంటి బా ఆ ఫుడ్ అసలు? అండడం వచ్చా నీకు అసలు? సారీ సార్, యాక్చువల్లీ నాదే తప్పు. నెక్స్ట్ టైం ఇలా జరగదు సార్. నెక్స్ట్ టైమా? నెక్స్ట్ టైం ఎవరైనా వస్తాడా ఈ రెస్టారెంట్కి? చల్ దీనికడ పైసలు అట. ఇంకా ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసే ముందు ఎలా ఉందో టేస్ట్ చేయాలని తెలీదా? సారీ రామ్, కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే సరిగ్గా చేయలేదు. ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో కూర్చోండి. ఇలా అడ్డమైన ఫుడ్ పెట్టి అడ్డమైన వాళ్ళతో మాట్లాడించుకోలే చేయొద్దు. ఏమైంది అలా ఉన్నావు? సర్లే గాని టాబ్లెట్స్ తెచ్చావా? పెయిన్గా ఉంది, వేసుకుంటాను. నిన్నే రామ్ టాబ్లెట్స్ తెచ్చావా?
లేదు, మర్చిపోయాను. అదేంటి రామ్, తీసుకుని రమ్మన్నానుగా, మర్చిపోతే ఎలా? నిన్నేమన్నా కావాలని మర్చిపోయాను ఐషా, ఎందుకలా అడుగుతావు? నేనేమన్నాను రామ్, మర్చిపోయావా అన్నాను అంతేగా. మీరెవ్వరేమనరు, నేనే అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపియక్ రామ్. వంకర్ వంకర్గా మాట్లాడక రామ్, తిన్నంగా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు ఐషా? నీకు అసలు సెన్స్ ఉందా? మొగుడు పొద్దు నుంచి బయట కష్టపడి దొబ్బించుకొని వచ్చాడే, వాడికి అనవైనా ఉండి పెడదామనుందా నీకు? ఎప్పుడు చూడు నీ గోలే. ఏం లేని దానికి ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు రామ్? ఏం లేకపోవటం ఏంటి ఐషా, మొత్తం నీ దగ్గర ఉంది. నేను కష్టపడుతుందే నీ కోసం, నీ డ్రీమ్ కోసం. అది అడ్డమైన మాటలు పడుతూ నా కోసం ఇదంతా చెప్పు. అవసరం లేకపోతే మానేసే. నేనేమన్నా చేయమన్నానా? ఏదో అక్కడికి నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నట్టు, మేమేదో తిని తిరుగుతున్నట్టు చెప్తున్నావు. మేము కష్టపడుతున్నాం, మాకు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అవన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుంటేనే కాపురం ముందుకెళ్తుంది. నిజమే, నువ్వేం అడగలేదు, నాకే పిచ్చి బట్టి ఇదంతా చేస్తున్నాను. నువ్వేం అడగలేదుగా, నాకున్న పిచ్చి ఏంటో తెలుసా ఐషా? అది నీ మీద ఉన్న ప్రేమ. తను ఒక్క మాటతో తీసేశావు. ఇక నుంచి నా పని చూసుకుంటాను, మన డ్రీమ్ గురించి మర్చిపోదాం. నేను ఇంత చించుకోక్కర్లా, ఇంత కష్టపడక్కర్లా. ఆలోచించకపోతే మానే. అయినా అంత నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నట్టు మాట్లాడుతున్నావే, అంత మా అమ్మ డబ్బేగా. చేతిలో నుంచి తీసి పెట్టావా ఏంటి? ఆయనను చూసావా? లేదు. ఏమైంది? ఏం లేదు, పొద్దున పొద్దునే ఏమైపోయాడని. ఆ ఈషా, ఆ రామ్ పైనకెళ్ళినట్టున్నాడు, ఒకసారి చూడు. అంతా ఓకే కదా? రామ్ పైనున్నాడు, వెళ్ళు. లిఫ్ట్లో వెళ్ళు, స్టెప్స్ మీద వెళ్ళకు. Thank you.
సో హౌ యూ ఫీలింగ్ నౌ? గుడ్ లలి. రిపోర్ట్స్ అన్నీ చూశాను. ప్రజెంట్ అయితే బేబీ కండిషన్ అండ్ ఇషా కండిషన్ బాగానే ఉంది. ఈ కొద్ది రోజులు మనకు చాలా ఇంపార్టెంట్, సో మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం కానీ స్లీప్ సైకిల్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. నీకేమాత్రం డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ వస్తున్నా కూడా వెంటనే వచ్చేయండి, ఓకే? ఈషా, మెయిన్లీ నీకు, ఇన్ని మంత్స్ బేబీని క్యారీ చేయడం ఒక ఎత్తు, ఈ 1 మంత్ మీ బేబీని క్యారీ చేయడం ఒక ఎత్తు. సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్ గైస్, యు ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ సూన్. రామ్, మీరుండండి. ఈషా, నువ్వు వెయిట్ చే. ఏమైంది లలిత, ఏమైనా ప్రాబ్లమా? రామ్, జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే బిట్వీన్ యూ బోత్? అంతా బాగానే ఉందిగా. ఈషాకి డెలివరీ డేట్ ఇచ్చాం, అది ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలుసా? అప్రాక్స్ 1 మంత్. ఇంకా 20 డేస్ రామ్. ఐ నో రామ్, హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ దానికి కరెక్ట్ టైం కాదు. మీ ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ జరిగినా అది పుట్టబోయే బిడ్డకి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మీకే ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడంతా ఓకే కదా లల్లి, లేక ఏమైనా ప్రాబ్లమా? ఇప్పటికంతా ఓకే రామ్, కానీ ఈషా మెంటల్ హెల్త్ కండిషన్ తప్ప. తను ఎక్కువ ఆలోచిస్తుంది. తను ఇలా ఆలోచించకుండా ఉండాలంటే మీరు తనకి ఇవ్వాల్సింది హ్యాపీనెస్. అది ఈ టైంలో తనకి ఎంత ఎక్కువ దొరికితే మీకు ఫ్యూచర్లో అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. కరెక్టే లల్లి, కానీ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. అరే, కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను తీసుకోలేకపోతున్నాను. ప్రతిసారి తగ్గమంటే నా వల్ల కూడా కాదు కదా. ఐ నో రామ్, బట్ సముద్రం లోపల ఎంత ఉద్రిక్తత ఉన్నా కూడా నది తనలో కలిసేప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది కదా. ప్రశాంతంగా ఉండు రామ్, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇది నేనేదో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్తో చెప్పట్లేదు, ఈషా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. సర్లే, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను కొన్ని టాబ్లెట్స్ రాశాను, అవి తీసుకొని జాగ్రత్తగా ఉండండి రామ్. ఒక్క నిమిషంలో వస్తాను. మళ్ళీ కలిసిపోయినట్టున్నారు? అవునంకుల్. అంకుల్, యాక్చువల్లీ సారీ, అది రామ్ మిమ్మల్ని అందరి ముందు తిట్టాడని విన్నాను. వాడెప్పుడు అంతే, ఎమోషన్స్ని సరిగా కంట్రోల్ చేసుకోవడం తెలీదు. పర్లేదు ఈషా, అందులో ఏముంది, ఆయన రామ్ నా కొడుకు లాంటి వాడు. వయసులో ఉన్నప్పుడు తండ్రి కొడుకుని, వయసు అయిపోయాక కొడుకు తండ్రిని తిట్టుకోవడం కామనే కదా. అయినా అవన్నీ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన కోపమే, ఎక్కువసేపు ఉండదులే. అమ్మా. అంకుల్. నీకు రామ్ నాకన్నా ముందు నుంచి తెలుసు కదా. నాకన్నా కూడా బాగా తెలుసు అనుకుంటాను. మరి ఎందుకమ్మా గొడవపడిన ప్రతిసారి తనే ముందొచ్చి మాట్లాడాలని ఎదురు చూడడం? అలా ఏం లేదు అంకుల్, నాకే ముందలి మాట్లాడాలనిపిస్తుంది. కాకపోతే తప్పు నాదే అని నేను ఒప్పుకున్నట్టు అనుకుంటాడేమో అని మాట్లాడను. అయినా రామ్తో వెళ్ళి నేనే ముందు మాట్లాడాను అనుకోండి, ఇంకా నన్ను మామూలుగా ట్రోల్ చేయడు. చెప్పు నిషు, ఏమైంది 2 డేస్ నుంచి ఒక కాల్ లేదు, ఏం లేదు? ఏం లేదే, మోహిత్ ట్రిప్కి వెళ్దామంటే అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ వేశాం, సో రావాల్సి వచ్చింది. ఇంతకు ఎక్కడికి వెళ్ళారు? ఊటీకి వచ్చాం. అవునా, మరి సార్ ఏం చేస్తున్నారు? ఆఫీస్ కాల్లో ఉన్నాడు. అదేంటి? ట్రిప్ మాకమ్మా, ఆఫీస్లో అందరికీ కాదు. నిన్న అడిగాను చూడు,
సరే కానీ నైట్ మళ్ళీ ఏదో గొడవ పడ్డారంట కదా. ఈ టైంలో నీకు ఇదంతా అవసరమా? అమ్మ చెప్పిందా? ఎవరు చెప్తే నీకెందుకు? స్ట్రెస్ తీసుకోకుండా, గొడవ పడకుండా ఈ 20 డేస్ రెస్ట్ తీసుకుంటే జూనియర్ రామ్కి ఏ ప్రాబ్లం ఉండదు. అబ్బా, జూనియర్ రామా? ఆ మరి. సరే సరే, తన కాల్ అయిపోయినట్టుంది, మేము బయటికి వెళ్తున్నాం. బాయ్. ట్రిప్ నుంచి వచ్చేసరికి మా జూనియర్ రామ్ని మాకు సిద్ధంగా ఉంచాలి, సరేనా? సరే. ఎవరమ్మా, నిషానా? అవునా అంకుల్. తింగర తింగరగా మాట్లాడితే తనే అనుకున్నానులే. అయిపోయా మీ ముచ్చట్లు? సరే పదండి, వెళ్దాం. జాగ్రత్త. అవును, డాక్టర్ ఏమన్నారు లోపల? డాక్టరా, నిన్ను బాగా చూసుకోమని చెప్పారు. ఇప్పటికిప్పుడు కొత్త ఆర్టికల్ రాయాలంటే వెళ్ళండి, చెప్పండి. అయినా ఫుడ్ రివ్యూ ఇవ్వడం అంటే కామెడీ అయిపోయింది ఒక్కొక్కడికి. కెమెరా ఆన్ చేయడం, వ్లాగ్ చేయడం, దానివల్ల జనాలకి సరిగా ఫుడ్ వాల్యూ తెలియకుండా పోతుంది. అయినా ఇలా చెత్త రేటింగ్ ఇవ్వడం వల్ల మంచి టేస్ట్ ఉండే హోటల్స్కి వాల్యూ లేకుండా పోతుందండి. అయినా నాకు నచ్చినప్పుడు నేనే రివ్యూ ఇస్తా, లేకపోతే ఇలానే ఉంటా. ఫోన్ పెట్టే. చెప్పండి సార్. ఏమున్నాయి? మెనూ చూడండి. మెనూలో ఉన్నాయని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఏది మంచిగా ఉంటే అది తీసుకురాపో. సరే సార్. సార్, మీ చెఫోన్ పిలుచుకురాపో. సార్, ఏదైనా ప్రాబ్లమా? పిలుస్తావా? కెమెరా ఆన్ చేయాలా? సార్, వద్దు సార్, పిలుస్తాను. సార్, కస్టమర్ మిమ్మల్ని పిలుస్తాను. ఎవరు? ఆ టేబుల్ దగ్గర సార్. సార్, పిలిచారట? మీరు శ్రీనివాస్ మూర్తి కదా? అవునండి. మూర్తి గారు గుర్తుపట్టారా? నేను సంతోష్ని. సంతోష్, బాగున్నావా? ఏముంది సార్, జాబ్ పని మీద వెళ్తుంటే ఆకలేసి ఇక్కడ ఆగాను. అవును, మీరేంటి ఇక్కడ? ఈ రెస్టారెంట్ ఓనర్ నాకు బాగా కావాల్సిన అతను, అందుకే నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాను. అదే మ్యాటర్, ఫుడ్ టేస్ట్ చేసినప్పుడే అనుకున్నా ఎక్కడ తిన్నట్టుంది, అందుకే పిలిపించా. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏముంది సార్, అదే పెన్ను, అదే ఆర్టికల్. రోజులు మారుతున్నాయి కానీ చేసే వృత్తి మారదు కదా. నిజమే. అవును, నువ్వు ఆర్టికల్స్ రాస్తానన్నావు కదా, మన రెస్టారెంట్ గురించి కూడా ఒక ఆర్టికల్ రాస్తే మాకు ప్లస్ అవుతుంది. బలవంతం ఏం లేదు, నీకు ఫుడ్ నచ్చితేనే. అయ్యో, భలేవారు. మీరు ఫుడ్ చేయడం నచ్చకపోవడమా? ఇంతకీ మీ ఓనర్ ఎక్కడా? నేనే బయట తీసుకుంటా పిలిచి. తను ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. వాళ్ళ వైఫ్కి ఈ మంత్ డెలివరీ ఉందని ఆ పనిలో ఉన్నాడు. ఓ పని చేయండి, విజిటింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు. నేను బయట తీసుకోవడానికి వచ్చే ముందు మీకు ఒకసారి కాల్ చేస్తాను, మీరు ఒక మాట చెప్పు ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తాను మూర్తి గారు. ఇంతకీ ఏ మనిషి ఎక్కడ ఉన్నాడు? 1, 2, 3. లే, చేయాల్సిందేరా?
డాక్టర్, ఎలా ఉంది ఈషా? కంగ్రాచులేషన్స్ ఆంటీ, ఇట్స్ అ బేబీ బాయ్. ఈషా అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు. వెళ్ళి చూడండి. ఎప్పటికైనా ఇంట్లోకి వస్తా అనుకున్నాను, కానీ నీ వల్ల వస్తానైతే అనుకోలేదు. థ్యాంక్స్ ఈషా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. వెళ్దామా? బాబు ఎప్పుడు అదే మొహమా? ఓయ్ మా విన్నంటావే, బానే ఉందిగా. అబ్బో ఒక మారుమూల గ్రామంలో అరుగు మీద పిచ్చి కథలు చెప్తున్న గొప్ప కవి రాసిన కథ ఇది. జీవితం అనేది ఉగాది పచ్చల్లాంటిది, అందరికీ అన్నీ ఒకేసారి రుచి చూసేయాలని ఉంటుంది. కానీ ఒక్కొక్కటి రుచి చూస్తూ ఉంటేనే జీవితం ఉంటుంది. ఇంతవరకు మన కథలో బాధకి ఆనందానికి, గెలుపుకి ఓటమికి మధ్య నలిగిన చెంటను చూశాం, కానీ ఇప్పుడు వాళ్ళ మొదటి అడుగు వేయడం చూడబోతున్నాం. ఈ కథ కొందరి జీవితంలా గెలిచింది కాదు, అందరి జీవితంలా మొదలైంది. ఆ తర్వాత ఏముంది? కాలమే ముందుకు తీసుకెళ్తుంది. అవును, నువ్వేంటిక్కడా? ఏ, మీ కథ వినడానికి ప్రతిసారి రామ్ మాత్రమే రావాలా? నేను రాకూడదా? మరి రామ్ ఎక్కడా?